ప్రేమన దేవుని ప్రజలారా, మానవ దేహాన్ని దేవుడు చాలా ఇష్టంతో తయారు చేశాడు. దానికి సంబంధించినటువంటి లోతు పాత్రలు అనగా మానవ శరీర నిర్మాణంలో ఉన్నటువంటి గొప్పదనం ఇప్పటికీ కూడా ఈ ఆధునిక వైద్య శాస్త్ర జ్ఞానానికి అందటం లేదు, దొరకడం లేదు, అంతుచిక్కడం లేదు. అంత సంక్లిష్టము ఈ శరీరము, సంక్లిష్టము. అందుకే దేవుడు దీన్ని ఒక గొప్ప నిర్మాణముగా చెప్పుకుంటూ వెళ్ళాడు. మహానిర్మాణము అనగా అతిపెద్ద కట్టడము, అతిపెద్ద కట్టడము. ఒక పెద్ద పెద్ద టవర్ల్ని మనం చూస్తుంటాం, పెద్ద టవర్లు, వాటిని నిర్మాణాలు అని చెబుతూ ఉంటారు. అయితే దేవుడు ఈ శరీరం దగ్గరకు వచ్చేటప్పటికి కూడా దీన్ని నిర్మాణముగా వర్ణించి చెప్పాడు. మనం చాలాసార్లు నేర్చుకున్నాం దీన్ని. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అంటున్నాడు. నేల మంటితో నరుని నిర్మాణము, నరుడు అనగా ఈ దేహాన్ని కలిగిన వాడు, ఈ నిర్మాణం అట, ఈ జుట్టు నిర్మాణము, ఈ చెవి నిర్మాణము, ఈ కంటి నిర్మాణము, కంటి నిర్మాణము, పాదముల నిర్మాణము, ప్రతి అవయవపు నిర్మాణము. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నరుని నిర్మించి, నరుని నిర్మించి అన్నాడు. నరుని నిర్మించాడు దేవుడు, నిర్మాణాన్ని జరిగించాడు దేవుడు. చాలా అపురూపమైన నిర్మాణం ఇది. ఈ బిల్డింగ్ కూడా ఒక నిర్మాణమే. సుత్తు తీసుకుని ఎక్కడన్నా కొట్టి చూడండి, ఎక్కడ బిల్డింగ్కి బాధ అనిపించదు. అదే ఈ నిర్మాణాన్ని కొట్టి చూడండి, ఒక కర్రతో కానీ లేకపోతే ఒక సూదితో పొడిచి చూడండి, కెవ్వు మని కేక వేస్తాం, ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఈ భవంతికి, ఈ నిర్మాణానికి, ఈ కట్టడానికి ఒక కెమెరా ఉందనుకుందాం మనం. ఆ కెమెరాను రాయితో కొట్టి చూడండి, కెమెరా పగిలిపోతుంది. కానీ కెమెరాకి ఏమి నొప్పి కలగదు. అదే మానవ దేహంలోని నేత్రాన్ని ఏదైనా ఒక రాయితోటో దేనితోటో కొట్టి చూడండి, కన్ను పోతుంది. కన్ను పోవటం అటుంచి ఆ బాధ, ఆ బాధ భరించలేని స్థాయికి వెళ్ళిపోతుంది. అది దేవుని నిర్మాణానికి, మానవ నిర్మాణాలకు ఉన్నటువంటి వ్యత్యాసం. సాధారణ నిర్మాణాలకు ఈ మానవ దేహ నిర్మాణానికి ఉన్నటువంటి వ్యత్యాసము. ఇదొక విచిత్రం, ఇదొక విభిన్నం, ఇదొక ఆశ్చర్యం, ఇదొక అద్భుతం, ఇదొక అపూర్వ జ్ఞాన నిలయం. మానవ శరీరము అపూర్వమైనటువంటి జ్ఞాన నిలయము, అపూర్వ దైవ జ్ఞాన నిలయము. దేవుని జ్ఞానమునకు ప్రతిరూపము మానవ దేహము. లివర్లో సమస్య వచ్చింది, శరీరం అంతా కూడా దడదడలాడిపోతుంటుందండి. కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, శరీరంలోని చాలా అవయవాలు ఎఫెక్ట్ అయిపోతాయి. లేకపోతే మెదడులో సమస్య వచ్చింది, మొత్తం ఒంట్లో ఉన్న అవయవాలన్నీ ప్రభావితం అయిపోతాయి. అంత విశేషమైనది ఇది, ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది ఈ మానవ దేహం. ప్రతి అవయవము మరొక అవయవంతో చక్కటి సమన్వయాన్ని కలిగి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్తున్నాడు చూడండి, 12:12, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో. ఎన్నో అవయవాలు ఉన్నాయి కానీ శరీరం ఒకటే. చూసారండి, కన్ను వేరు, దాని పని వేరు, దాని ఆకృతి వేరు, దాని ఉనికి వేరు అనగా అది ఉన్నటువంటి చోటు వేరు, గుండె దాని పనితీరు వేరు, దాని ఆకృతి వేరు, అది ఉన్నటువంటి చోటు వేరు. పాదములు, పాదముల క్రింద ఉన్నటువంటి చర్మము, దాని పని వేరు, దాని ఆకృతి వేరు, అదున్నటువంటి చోటు వేరు. ఇలా అనేక అవయవాలై మానవ దేహం మన కళ్ళ ముందు కనపడుతుంది, మనముగా ఉన్నాము. అయినప్పటికీ కూడా ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములను కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. 14, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యిని కాను గనుక శరీరంలోని దానిని కాను అని పాదము చెప్పిన ఎడల
అదేమి శరీరంలోనిది కాకపోదు అన్నాడు నేను కన్ను కాదు కాబట్టి శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రము చేత శరీరంలోనిది కాకపోదు నేను కన్నును గాను కదా కంటికి దాన్ని ప్రతి క్షణానికి స్నానం చేయించడానికి శుభ్రపరచడానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది చెవికి ఏముందండి చెవికి ఏమైనా ఉందా చెవిని మనమే శుభ్రపరచుకోవాలి ఆ పళ్ళు తీసుకుని ఆ కాటన్ బెడ్ తీసుకుని దాంతో మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి కన్ను అలా ఎప్పుడన్నా మనం చూసామా కన్నుని ఎప్పుడల్లా కన్నును మనం శుభ్రం చేయాల్సిన అవసరం లేదు దానంతటా అదే ఆటోమేటిక్గా రెప్పల ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉంటుంది దాని కొరకు ఒక ప్రత్యేక నిర్మాణం నీటి సరఫరా కొరకు కంటి పైన ఒక నీటి కొలను ఉంటుంది అలా క్లీన్ చేసిన దానంతటిని కంటి మీద పేరుకున్న డస్ట్ అంతటిని పక్కకు నెడుతూ ఉంటుంది పక్కకు వెళ్ళినటువంటి ఆ చెడ్డ నీరంతా ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ బయటకు వచ్చేస్తుంది ఎంత సిస్టమ్ ఉంది చూడండి మరి చెవిని నేను చెవిగా అయిపోయాను చివరికి నన్ను చెవిగా చేసేశాడు నేను కన్ను వంటి దానును కాదు కాబట్టి నాకు శరీరంతో సంబంధం లేదంటే కుదురుతుందా కుదరదు కుదరదు అంటున్నాడు గనుక కన్ను చేతితో నువ్వు నాకు అక్కరలేదని చెప్పజాలదు తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములో అవి మరి అవశ్యములే అవి మరి అవశ్యములే అంటున్నాడు కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడతాయి ఒక అవయవానికి ఘనత కలిగినప్పుడు ఘనత పొందినప్పుడు అవయవములన్నీ కూడా దానితో సంతోషిస్తాయి అంటున్నాడు ఇటువంటి అవినాభావ సంబంధం బంధము బాంధవ్యము ఇవన్నీ కూడా ఒక అవయవంతో మరొక అవయవం కలిగి ఉన్నాయట ఎంత విడ్డూరం చూడండి ఎంత విడ్డూరం ఇలాంటిది ఎప్పుడైనా ఈ బిల్డింగ్ విషయంలో మనం చూసాం కదండి ఎప్పుడైనా చూసామా అంటే మనకు జ్ఞాపకం ఉందా నేను ఫస్ట్ ఫ్లోర్ను కాదు కాబట్టి సెకండ్ ఫ్లోర్గా మిగిలిపోయాను కాబట్టి లేకపోతే నన్ను ఇలా బేస్మెంట్గా చేసేశారు కాబట్టి నేను బిల్డింగ్లోని దాన్ని కాను అని భవంతులు మాట్లాడడం మనకి ఎప్పుడైనా తెలుసా అటువంటి మనం ఎప్పుడైనా చూస్తామో ఆ రిలేషన్ ఈ బిల్డింగ్స్ మధ్యలో ఏమైనా ఉంటుందా ఉండదు కారణం ఇది మానవ నిర్మాణము మరి శరీరము దైవ నిర్మాణము అంత గొప్పది శరీరం అంత విలువైనది ఈ దేహము దేవుని పిల్లారా అంత చిత్ర విచిత్రంగా దేవుడు దీన్ని నిర్మించుకుంటూ వెళ్ళాడు చిత్ర విచిత్రంగా మొదటి మనిషిని దేవుడు చేశాడు రెండవ అధ్యాయం ఏడవ వచనం దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా ఈ మధ్య కాలంలో కొన్ని రకాలైన క్యాన్సర్స్ వస్తున్నాయి బ్లడ్ క్యాన్సర్ అంటారు లేకపోతే రక్త కణాలలో క్యాన్సర్లు అంటున్నారు వాటిని ఎలా బాగు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టిక్యులర్ అవయవానికి ఆర్గానికి ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇంకా క్యాన్సర్ వచ్చింది ఆ భాగానికి చికిత్స చేసి సరిపోతుంది అదే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి చాలా కష్టం అనగా ప్రతి రక్త కణానికి సమస్య వచ్చేసింది దానికి ఎటువంటి వైద్యాన్ని అందించాలి ఏం చేస్తే కుదురుతుంది ఆ వ్యక్తి బ్రతుకుతాడు పరిశోధన చేశారు వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన చేసి వాళ్ళ రక్తం అంతటిని మార్పు చేస్తే మంచిది అని ఆలోచించారు రక్తం అంతటిని ఎలా మారుస్తారు రక్తం అంతటిని బయటికి తీసేసి మళ్ళీ కొత్తగా ఎక్కించడానికి వీలు కుదరదు అలా బ్లడ్ అంతటిని తీసేస్తే మనిషి బ్రతకడు అలానే శరీరంలో కొంత రక్తాన్ని తీసేసి మంచి రక్తాన్ని నింపినంత మాత్రం చేత మిగిలిన రక్త కణాలు కూడా అప్పటికున్నటువంటి క్యాన్సర్ కారక క్రిముల వలన ఆ వైరస్ వలన అవి కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది మరి అటువంటప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించినప్పుడు రక్తపు ఉత్పత్తి విధానంలోనే మార్పు చేస్తే ఎలా ఉంటుంది రక్తము ఉత్పత్తి అయ్యే విధానంలోనే మార్పులు తీసుకువస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి ఆలోచించారు శాస్త్రవేత్తలు వైద్య శాస్త్రవేత్తలు ఆలోచించారు ఆలోచించి రక్తాన్ని కొత్తగా పుట్టించే అనగా ఏ సమస్యతో అయితే రక్త కణాలు ఉత్పన్నమవుతున్నాయో వాటిని నిలుపు చేసి అప్పటి వరకు రక్తంలో ఉన్నటువంటి వ్యాధి పూరితమైనటువంటి రక్తాన్ని అంతటినీ కూడా అనేక రకాలైన చికిత్స పద్ధతుల ద్వారా నిర్జీవం చేసి ఇక నుండి ఉత్పన్నమయ్యే రక్త కణాలు జీవం కలిగినవిగా జబ్బు లేనివిగా ఉండటానికి కొత్త రక్తాన్ని ఎలా తయారు చేయాలా అని ఆలోచించారు శాస్త్రవేత్తలు అలా ఆలోచించి కొన్ని పద్ధతులు కొన్ని విధానాలు కనుగొన్నారు దానికి
वाल सूचन वैद्य विधानम एंटे बोन मैरो बोन मैरो बोन मैरो चूदा असली बोन मैरो अंटे मनमेन्दी दी అన్నది అర్థమవుతుంది. దేవునికి సంబంధించిన ఒక విలువైన విషయాన్ని నేర్చుకోవడానికి వచ్చారు. ఓకే, ఏమిటా విషయము? దేవుని శక్తి ఏమిటో, దేవుని గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకని రక్తంలో సమస్య ఉంది, ఒకని రక్తంలో సమస్య ఉంది. రక్తాన్ని మార్పిడి చేయాలి. ఎక్కడి నుండి మార్చాలి? మూలం నుండే మార్చాలి. ఎందుకంటే ఎన్నిసార్లు రక్తాన్ని తీసి కొత్త రక్తం ఎక్కించగలం? కాబట్టి రక్తం ఉత్పత్తినే కనుక సరి చేసినట్లయితే, సరి చేయగలిగినట్లయితే రక్తం అంతా బాగుంటుంది, ఆ రోగికి ఉన్నటువంటి రోగం పోతుంది. కాబట్టి రక్తాన్ని కొత్తదిగా ఉత్పత్తి చేయాలి అంటే అసలు రక్తం ఎక్కడ తయారవుతుంది? అది ప్రశ్న. రక్తం మన ఒంట్లో ఎక్కడ తయారవుతుంది? ఎముకలోని మూలుగులో తయారవుతుందటండి రక్తం. ఎముక మధ్య అంట చూసారండి, ఎముకలలో గదులు గదులుగా ఉంటుంది అంతా, చిన్న 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 చిన్ని రూమ్స్గా ఉంటుంది. చూసారండి, మనం మాంసం కుట్టించుకున్నప్పుడు మూలుగా బోన్స్ వేయించి తెచ్చుకుంటాం, ఆ చివర ఈ చివర వాటిని కట్ చేస్తాడు. కట్ చేసి మనం వాటిని కూరగా వండుకున్న తర్వాత దాన్ని పీలుస్తున్నప్పుడు అది చాలా రుచికరంగా ఉంటుంది. ఆ ప్రాంతం అలా గదులు గదులుగా ఎందుకుంది ఆలోచించారు ఎప్పుడైనా? గదులు గదులుగా మిగిలిన ఎముకంతా ఒకలా ఉంటే ఆ ఎముక ఆ చివర ఈ చివర, అలాగే తుంటి భాగంలో ఉన్నటువంటి ఎముకలు అంతా కూడా లోపలి భాగం గదులు గదులుగా ఉంటుందంతా, ఎందుకుంది అక్కడ అలా? దాని గురించి మనకి ఎంతవరకు తెలుసంటే, మూలుగ ముక్క దాన్ని బాగా మసాలా వేసి ఉడికించి దాన్ని అని జుర్రితే వస్తుంది రుచి. నిజంగా మనకి అంతవరకే తెలుసు, కానీ అది అలా ఉండడం వెనుక దాన్ని నిర్మించిన వాడికి ఒక ఆలోచన ఉంది. రెండు ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, ఆ ప్రాంతం నుండి రక్తం తయారు కావడం. రెండవది, దానిని కూరగా మనం భుజించినప్పుడు, ఆహారంగా తీసుకున్నప్పుడు అత్యంత రుచికరమైనదిగా మనకు అనిపించడం. ఈ రెండింటి ఉద్దేశాలతో దేవుడు దాన్ని చేశాడు. రెండవ దాని గురించి మనకు బాగా తెలుసు, చెప్పాల్సిన అవసరం లేక ఇంటింటికి కాళ్ళు పట్టుకు చంపుతుంటారండి. కాళ్ళు దేనికి? చెప్పండి, ఏం చేసుకోటకి? తాయ మొత్తం గీచేసి దాన్ని సబ్బేసి కడిగేసి అంట్లతో ఉన్నట్టు తోమేసి శుభ్రంగా తలతల్లాడేలా ముక్కల కింద కొట్టేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టేసేదాన్ని, దానిలో మసాలా గీజలు అన్ని ఇప్పుడు కూర్చోవడం దాని ముందు రౌండ్ వేసి. మేము అలాగే తినేవాళ్ళు అండి, కూర్చుని దాని చుట్టూ ఇంకెవరికి ఎన్ని వస్తాయని పీక్కు తినడమే. ఇంకా ఎందుకు? ఎనర్జెటిక్ ఫుడ్, బలవర్ధమైనటువంటి ఆహారం. వెరీ గుడ్. అయితే అసలు దాన్ని తయారు చేయడం అనుకున్నటువంటి ఉద్దేశం, రక్తం ఎక్కడి నుండి తయారవుతుంది, అసలు ఈ బోన్ మ్యారో అంటే ఏమిటి మనకు అర్థం కావాలి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనగా ఎవరి మూలుగులో అయినా సమస్య ఏర్పడి దాని నుండి ఉత్పత్తి అవుతున్న రక్తం అంతా కలుషితం అవుతున్నప్పుడు, రక్తం అంతా రోగగ్రస్తం అయిపోయినప్పుడు, ఆ రక్త ఉత్పత్తికి కారణమైన మూలుగనే మార్చడం, దాన్ని బోన్ మ్యారో బోన్ మ్యారో అంటున్నారన్నమాట. మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు, అనగా కొత్త మూలుగను మన శరీరంలోకి అనగా మన ఎముకలోకి చొప్పించడం, లేకపోతే మన రక్తంలోకి చొప్పించడం అన్నమాట. చాలా కష్టం కదండి. ఫర్ ఎగ్జాంపుల్, తుంట ఎముకలో ఉన్నటువంటి ఆ మూలుగను తీయాలి, ఎందుకంటే ఎక్కడ నుండి అధిక శాతంలో రక్తం ఉత్పత్తి అవుతుందటండి, తుంట ఎముక. ఇలాగా బ్రాకెట్ షేప్లో ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి, మనందరికీ కూడా. ఆ ఎముక లోపలి ఉన్నటువంటి పార్ట్ నుండి 90% బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుందండి, రక్తం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి మ్యారోన్ తీస్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది, ఎక్కువ శాతం లభిస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కువ అక్కడ ఆపరేషన్ చేస్తుంటారు. అలాగా ఎముకలోకి బలవంతంగా ఆ నీడిల్ని చొప్పించి దాన్ని కట్ చేసుకుంటూ తీసుకువెళ్ళి దానిలో ఉన్నటువంటి మ్యారోని నెమ్మదిగా బయటకు తీసుకొస్తారండి. ఎంత సంక్లిష్టంగా ఉన్నదో చూడండి. ఏ అక్కడి నుండే తీయాలా? ఎముకలో నుండే, ఎముకలో ఉన్నటువంటి మూలుగు నుండే తీసుకురావాలా?
అక్కడే ఏదో ఉన్నది అన్నట్టుగా అక్కడే డాక్టర్లు పనిచేశారు చూశారండి. వారి పరిశోధన అంతా అక్కడే జరిగింది. అంటే మిగిలిన శరీర భాగాల్లో లేదా అంటే లేదు. ఎందుకు లేదు? వీటిలో మళ్ళీ మూల కణాలు అంటే రక్తం ఉత్పత్తి అవుతుంది, రక్తం ఒక ప్రాంతం నుండి వస్తుంది అనే సంగతి మనకు తెలుసు. అయితే ఈ మూలుగలో ఎక్కడ నుండి ఉత్పత్తి అవుతుంది? ఎందుకంటే మూలుగలో చాలా భాగం ఉంది, ప్రతి భాగం నుండి ఉత్పత్తి అవుతుంది అంటే కాదు. మూల కణాలు అనేవి మళ్ళీ కొన్ని ఉంటాయి, అక్కడ నుండి ఉత్పత్తి అవుతుందటండి. రక్తం అనేది అక్కడ తయారవుతుందండి. అక్కడ ఎలా తయారవుతుందండి? ఎలా తయారవుతుంది? అక్కడ తయారైంది. ఒంట్లోకి ఎలా వస్తుంది అసలు? ఎందుకంటే ఎముక ఆ చివర ఈ చివర క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా, అంతే కదండి. ఇప్పుడు ఈ తుంటి భాగం అంతా ఉన్నది, తుంటి భాగం అంతా ఇలా బ్రాకెట్ షేప్లో ఉండి మొత్తం అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది. అది అక్కడ నుండి ఏదైనా ఒక గొట్టం లేదే శరీరంలో, లేదా మాంసంలోకి రక్తనాళాల్లోకి ప్రవేశించడానికి. మరి అక్కడ తయారైనటువంటి రక్తం ఎలాగ రక్తనాళాల్లోకి వెళుతుంది, ఎలా శరీరంలోకి ప్రవేశిస్తుంది? అది ఎంత, అందుకే దేవుడు దాన్ని మనిషిని చేశాను అనుకోండి ఏమన్నాడు? నిర్మాణము అన్నాడు. నేల మంటితో నరుని నిర్మాణము, నరుని నిర్మాణము అంటే అనన్య సామాన్యము, అసాధారణము, అతి విలువ, బహుసంక్లిష్టము. ఈ పదాలన్నీ ఆ ఒక్క నిర్మాణం అనే దాంట్లో వచ్చేస్తాయండి. అనన్య సామాన్య నిర్మాణము అంటాడండి. అసాధారణము. చిన్న ఇల్లు కట్టడం మనకు ఒక సాధారణమైన విషయం, ఈ రోజుల్లో టవర్లు కట్టడం సాధారణమైన విషయం. అదే మనిషిని మరొక మనిషిని తయారు చేయమనండి, నిర్మించమనండి, అసాధారణం, అసంభవము, అసంభవము. అదే మానవ దేహం. దీన్ని దేవుని కొరకు వాడటానికి మనకెంత బద్ధకం అంటే, ఎంత కష్టపడి చేశాడండి దేవుడు. ఒక మధ్యలో ఉన్నటువంటి ఆ మూలుగను తీయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారు చూసారు కదా డాక్టర్లు. ముందు టెస్ట్ చేయాలి, బ్లడ్ సరిపోతుంది, అతను సూట్ అవుతుంది. అతను సూట్ కావడానికి ముందు చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఇంకా అతని ఉమ్మును పరీక్షిస్తారు. సూట్ అవుతుంది అనుకున్న తర్వాత ఆ పేషెంట్ని ముడుకోబెట్టి మత్తిచ్చి నానా రకాలుగా బయటికి తీయాలి. అలాగా బోన్ మ్యారోను డొనేట్ చేసిన వాళ్లకు, దానం చేసిన వాళ్లకు కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయట. ఆలోచించండి. కానీ ఈ మధ్య కాలంలో వాటన్నిటిని సవరిస్తున్నారు జ్ఞానంతో, అంతగా చెడు ప్రభావం లేకుండా పూర్తి చేయగలుగుతున్నారు, సవరించగలుగుతున్నారు. కానీ కానీ మనిషి దాన్ని తీయడానికే ఇంత కష్టపడుతున్నప్పుడు అసలు దానిని ఆలోచించడానికి దేవుడు అసలు ఎలా చేసుకెళ్ళాడు ఇదంతా అనిపిస్తుంటుంది. ఇంత మేధస్సు ఎలా ప్రయోగించాడు అసలు దేవుడు? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి జ్ఞానం? ఎలా ఇంత జ్ఞానం ఆయన సొంతం? మనకు మన శరీరం అంటే అసలు చాలా లోకు అండి. క్లాస్ అయిన తర్వాత నేను మీకు ఒక మెసేజ్ పెడతాను, చాలా భయంకరంగా ఉన్నటువంటి ఒక ఫోటో పెడతాను చూడండి. మొట్టమొదటి మీద వెళ్తాడంట, యాక్సిడెంట్ అయింది, తల పగిలి మెదడు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసిందండి. ఈ పాక్ లేదు అసలు, మెదడు మొత్తం రోడ్డు మీద పడిపోయింది, రెండు భాగాలు అయిపోయింది. మనిషి తన జ్ఞానంతో దేవుడు కలిగించిన ఈ అద్భుతమైన శరీరాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. అందుకే మీ బిడ్డలకు మీరు ఏమన్నా మోటార్ సైకిల్ కొనిచ్చి ఊరి మీద కుదిలారేమో, ఒకసారి అవి చూపించండి. అకారణంగా తిరగడాలు, దేవుని పని లేకుండా తిరగడాలు, దేవుని పని లేకుండా రోడ్ల మీద తిరగడాలు, ఊరి మీద తిరగడాలు, ఏం సాధిద్దామని, ఏం ఉద్ధరిద్దామని, ఏం ఉద్ధరిద్దామని. సంక్లిష్టమైన మానవ దేహాన్ని అసలు ఈ రోజున మనిషి ఎవరి కొరకు వాడుతున్నాడు చెప్పండి? ఎందుకు రాకూడదు మనిషికి జబ్బులు? దేహపు విలువను తెలుసుకున్నాడా? కలిగించిన వాని గొప్పతనాన్ని గ్రహించాడా? శరీరాన్ని దేవుని కొరకు వినియోగించగలుగుతున్నాడా? ఎందుకు రాకూడదు మనిషికి జబ్బులు? వాడుకోవడం బాగా అలవాటు చేసుకున్నాం మనం. ఈ శరీరంతో సుఖపడడం బాగా అలవాటు చేసుకున్నాం మనం. ఈ శరీరానికి కావలసినవి పెట్టడం మనం బాగా అలవాటు చేసాం. కానీ తయారు చేసిన వాడి కష్టాన్ని, ఆ కష్టం వెనుకున్నటువంటి కారణాన్ని మనం గమనించలేదు, గ్రహించలేదు అన్నాడు కూడా. ఈ మధ్య నుండి రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అనేవి ఉత్పత్తి అవుతాయటండి. తెల్ల రక్త కణాలు మన శరీరం అంతటిలో కూడా ప్రవహిస్తూ ఉంటాయి, ఆక్సిజన్ని, శక్తిని, వీటన్నిటిని కూడా మోసుకెళ్ళి ప్రతి కణానికి అందజేస్తూ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల పని. ఇకపోతే తెల్ల రక్త కణాలు ఎందుకున్నవి అంటే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది, కరోనా వచ్చినట్టు మనకేం తెలియదండి,
కాని మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలకు అనగా రోగ నిరోధక వ్యవస్థకు తెలిసిపోతుంది. అటువంటి ఏర్పాటు దేవుడు మానవ దేహంలో ఉంచాడు. జలుబు చేసింది అనుకోండి, మనకి ఏంటో జలుబు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రెండు మూడు రోజుల్లో జలుబు చేసి దగ్గు వచ్చి జ్వరం రావచ్చు, కొంచెం నలతగా ఉంది అనుకుంటుంటాం మనం. ఏ ఎందుకు నలతగా అనిపిస్తుంది? నీ ఒంట్లో అప్పుడే యాక్షన్ మొదలైంది. ఫ్లూ కలిగించడానికి వచ్చినటువంటి వైరస్తో దేహంలో ఉన్నటువంటి ఈ తెల్ల రక్త కణాలు యుద్ధం ఫైట్ చేయడం మొదలు పెడతాయి. మనకు తెలియదు లోపల జరిగిపోతూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు ఏమంటున్నారంటే, భారతదేశంలో చాలా మందికి కరోనా వచ్చేసి తగ్గిపోయింది, అసలు వాళ్ళకు వచ్చినట్టు కూడా వాళ్లకు తెలియదు. కారణం ఏమిటి? వాళ్లలో ఈ తెల్ల రక్త కణాల యాక్షన్ చాలా పవర్ఫుల్ గా ఉంది. వాళ్లలో ఎటువంటి సింప్టమ్స్ లేవు, ఎటువంటి రోగ లక్షణాలు లేవు. మొత్తం అంతా అది చూసేసుకుంటుంది లోపల, కరోనాతో ఫైట్ చేసి కరోనాని మట్టు పెట్టేస్తుంది. అందుకు కనీసం కరోనా వచ్చినట్టు కూడా వాడికి తెలియట్లేదు. కానీ కొంతమంది బలహీనులు ఉంటారు, వారిలో తెల్ల రక్త కణాల సంఖ్య తక్కువ ఉంటుంది, అనగా వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. వారు ఫైట్ చేయలేక లొంగిపోతారు, అప్పుడే రోగం బయటేస్తుంది అన్నమాట. ఇలా తెల్ల రక్త కణాలు శరీరం అంతటిని శక్తి మోసుకెళ్ళడానికి అవసరమైనటువంటి ఎర్ర రక్త కణాలు, ఈ రెండు తరహా రక్త కణాలతో పాటు మిగిలిన చాలా కణాలు ఈ బోన్ మ్యారోలోనే తయారవుతాయి, ఉత్పత్తి అవుతాయి. ఆలోచించండి, అంటే మానవునికి కావలసిన జీవం అంతా ఈ మూలగలో గాని ఉన్నదా? మానవుడు బ్రతకడానికి అవసరమైన మూలమంతా ఈ మూలుగలో, అనగా ఎముకలో ఉన్న మూలుగలో గాని ఉన్నదా? ఆలోచించండి, ఆలోచించాలి ఒకసారి. మూలము అంటే ఏమిటి? ఆధారము. ఈ దేహం పనిచేయాలి అంటే దీనికి ఒక ఆధారం కావాలి. దేహం గురించి మాట్లాడుతున్నాను, జీవింపజేయడానికి కాదు. దేహముగా పనిచేయడానికి ఒక మూలం, ఒక ఆధారం కావాలి. ఆ ఆధారం మూలుగు నుండి తయారవుతుంది. ఏమిటా ఆధారం, ఏమిటా మూలము, ఏమి తయారవుతుంది మూలుగు నుండి? రక్తం తయారవుతుంది. అంటే రక్తము దేహమునకు ఆధారమా? రక్తమే దేహమునకు ఆధారమా? రక్తము మీదే సమస్తము ఆధారపడి ఉంటాయా? ఏమండి, రక్త ప్రసరణ, రక్త ఉత్పత్తి, రక్త నిష్పత్తి వీటి మీదే మన శరీరం అంతా ఆధారపడి ఉంటుందా? అంటే ఎస్, వీటి మీదే ఆధారపడి ఉంటుంది. ఒంట్లో బ్లడ్ తక్కువగా ఉందనుకోండి, మనిషి జీవితం, వాడి ఆరోగ్యం సరిగా ఉండదు. ఒంటిలో రక్తం సరిపడినంత ఉండాలి, 4.4 లీటర్లు ఎంతో మొత్తానికి రక్తం, అంటే ఇంచుమించుగా 5 లీటర్లకు కాస్త అటు ఇటుగా ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. అది లేకపోతే చాలా రకాలైన సమస్యలు మొదలైపోతాయి. రక్తము, ఇందాక చెప్పాను మీకు, మనం తిన్న ఆహారాన్ని జీర్ణ వ్యవస్థ, పేగులు, ఇవన్నీ కూడా మాలిక్యూల్స్ అంటారు, సూక్ష్మ కణాలుగా పరమాణువులుగా మార్చేస్తాయండి. మనం తిన్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించేసి ఆ ఆహారంలోని సారానంతటిని కూడా గ్లూకోజ్ అనే రూపంలోకి మార్చేసి బ్లడ్లోకి విడిచిపెట్టేస్తాయి, రక్తంలోకి విడిచిపెట్టేస్తాయి. ఈ రక్తం ఏం చేస్తుంది? ఆ శక్తిని అంతటిని కూడా మోసుకెళ్ళాలి. ఎక్కడికి మోసుకెళ్ళాలి? తల వెంట్రుకల దగ్గర నుండి అరికాలిలో ఉన్నటువంటి ప్రతి కణం వరకు శక్తి వెళ్ళాలి. శక్తి వెళ్ళకపోతే ఆ ప్రాంతం అంతా చచ్చిపోతుంది. ఉదాహరణకు కొంతమంది కాళ్ళు పగిలిపోయినప్పుడు సాధారణంగా ఇచ్చే సలహా ఏమిటండి? 10 నిమిషాలు నీళ్ళల్లో, ఉప్పు నీళ్ళలో నానబెట్టి, చేపం తోమినట్టు తోము అంటారు. అంత ఒకటే మాట. ఒక రాయి ఉంటుంది, బక్కల్ని అమ్ముతుంటారు ఇక్కడ, నల్లగా ఉంటుంది కదండి, ఆ రాయి సేమ్ ఎముకలా ఉంటుంది చూడటానికి. ఎముక మధ్య ఉన్న చూస్తే గదులు గదులుగా అలాగే ఉంటుంది అది కూడా. దాంతో రుద్దు అంటారు అంతే. దాంతో అరగ తీసేటప్పటికీ దాని మీద ఉన్నటువంటి, అనగా మడమల మీద ఉన్నటువంటి ఆ తెల్లటి చర్మం అంతా ఏమవుతుంది? ఎప్పుడైనా అలా చేశారా అండి? చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు చేతులెత్తండి? చాలా మంది చేశారు, వెరీ గుడ్. అలా చర్మం రాలిపోతున్నప్పుడు ఆ చర్మం మనకేమీ బాధ అనిపించదు. అదే రాయి తీసుకుని ఇక్కడ రుద్దు చూడండి, ఏమవుతుంది? చర్మం ఊడొచ్చేస్తుంది, కానీ బాధ భరించలేము. అదే పాదముల మీద,
ఏ ఎందుకు నొప్పి లేదు? అది డెడ్ స్కిన్. ఆ చర్మంలో జీవం లేదు, చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది? అక్కడికి రక్తం వెళ్ళడం లేదు. అర్థమైందా అండి? అక్కడికి రక్తం వెళ్ళటం లేదు. రక్తం వెళ్ళకపోతే జీవం ఉండదు. ఇక ఆ కణం మృతమైనది అయిపోతుంది, చచ్చిపోతుంది. ఆ కణం చచ్చిపోతుంది. షుగర్ వచ్చింది చాలా మందికి. షుగర్ వచ్చిన తర్వాత కాలికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని పట్టించుకోలేదు అనుకో, పెద్దగా కాలు తీసేస్తారు మనకు తెలుసు. ఓకేనా అండి? వెరీ గుడ్. ఏ కాలు ఎందుకు తీసేస్తారు? ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఈ షుగర్ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న జీవకణాలన్నీ కూడా చచ్చిపోతాయి. కారణం ఏమిటి? అక్కడి వరకు రక్తం వెళ్ళదు. ఇక అక్కడి వరకు రక్తం వెళ్ళదు. రక్తం వెళితే దానికి ఆహారం అందుతుంది. రక్తం వెళితే మనం మింగిన మందు టాబ్లెట్ ఏదైతే ఉందో దాని తాలూకు సారమంతా ఆ కణం వరకు వెళుతుంది. ఎప్పుడైతే కణానికి రక్తం వెళ్ళలేదో చచ్చిపోతుంది అంతే అక్కడ. అందుకే చాలా మందికి పుండు వేసేసి పుండు నిర్లక్ష్యం చేయడం వల్ల కాలునే తీసిస్తూ ఉంటారు. కారణం రక్తం అక్కడి వరకు చేరుకోకపోవడం. షుగర్ వల్ల కాలిలో ఉన్నటువంటి ఆ రక్త సన్నటి నాళాలన్నీ కూడా దెబ్బ తినేస్తాయండి. దాంతో రక్త సరఫరా నిలిచిపోతుంది అన్నమాట. అర్థమైంది కదా మీకు? అర్థమవుతుందా లేదా? రక్త సరఫరా నిలిచిపోయి కణజాలం అంతా చచ్చిపోతుంది. ఇహ అప్పటి నుంచి అది కూలిపోతుంది. కాబట్టి రక్తం చాలా అవసరం. నడినెత్తి నుండి అరికాలి వరకు రక్తం చాలా జాగ్రత్తగా ప్రవహిస్తూ అణు అణువు దగ్గరకు వెళ్ళాలి. శక్తిని గ్లూకోజ్ అని చెప్పని చూసారు, మనం తిన్నదంతా గ్లూకోజ్ గా మారిపోతుందని చూసారు. ఆ గ్లూకోజ్ను కణానికి అందించాలి. కణం దాన్ని ఒడిసిపెట్టుకుని శక్తిగా మార్చుకుని కణం బ్రతుకుతుంది. కణం బ్రతికితేనే మనం బ్రతుకుతాం. ఇది నిర్మాణం. ఏమన్నాడు ఇందాక? నేల మంటితో నరుని నిర్మించనగా ఇంత తతంగం జరుగుతుంది మన శరీరంలో, మనకి ఏం తెలియదండి. ఎక్కడ దాకా తినేసేసి ఎక్కడ దాకా కొంచెం అలా కడుపుతుంది, అలా గుజ్జుతో మొత్తం అడిగి వచ్చేదింత అక్కడ వరకు తినేసేయటం. ఎక్కడే అంతే మంచం అడ్డంగా పడుకుని పక్క రూమ్లో కూడా నిద్ర పెట్టదు ఆ గురక శబ్దానికి. అంత భయంకరంగా గురక పెట్టి మనం పడుకుంటాం. లోపల ఎంత పని జరిగిస్తున్నాడో దేవుడు తెలుసా? ఎంత పని జరిగిస్తున్నాడు దేవుడు, మనకేం తెలియదు. అలిసిపోయి పడుకుంటాం. ఎన్నో వ్యవస్థలు ఈ శరీరం ఈ దేహంలో పని చేసుకుంటూ 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 వెళుతున్నాయి. ఈ దేహం అంతా పని చేయాలి అంటే దేహంలో ప్రతి కణానికి శక్తి అవసరం. ఆ శక్తి ఎలా వెళుతుంది? రక్తం తీసుకువెళితే వెళుతుంది. కాబట్టి దేహమునకు రక్తమే ఆధారము. దేహమునకు రక్తమే ఆధారము. ఆధారము అనగా ప్రాణము అంటున్నాడు. లేవికాండము 17:11 రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహమునకు ప్రాణం. రక్తము దేహమునకు ప్రాణం. ప్రాణానంతటిని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి దేవుడు? దాని నిర్మాణాన్ని అంతటిని ఎముకలో పెట్టాడంట. ఎముకలోని మూలుగలో పెట్టాడు. ఇప్పుడు చూద్దాం మనం అసలు ఆదికాండము 2:18 చాలా జాగ్రత్తగా గమనించండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేసి పెట్టాలి. పిల్లాడు అక్కడే ఉన్నాడు అనుకున్నాడు. దేవుడైన యెహోవా వానికి సాటి అయిన సహాయము ఆయన కొరకు చేయుదననుకునేను. 20 అప్పుడు ఆదాము, ఆదాము అంటే ఎవరు? బాగా గమనించాలి ఇక్కడ నుండి. ఆదాము అంటే ఎవరు? తొలి మనిషి, ప్రారంభపు మనిషి. అప్పటికి ఒక్కడే ఉన్నాడు, రెండవ మనిషి లేడు భూమి మీద. అనగా హవ్వగా మనం చెప్పుకుంటున్నటువంటి స్త్రీ లేదప్పటికీ. ఆ స్త్రీ నిర్మాణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీని చేయటం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడు? అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదానిని తీసి అన్నాడు. స్త్రీని తయారు చేయాలనుకున్నాడు దేవుడు. ఒక ఎముకను తీశాడు బయటికి. ఎముకను ఎందుకు తీశాడు? ఏ వెంట్రుక తీయవచ్చుగా, ఒక మాంసపు ముక్క తీయవచ్చుగా, ఒక నరం తీయవచ్చుగా. ఆలోచించండి, ఒక నరాన్ని తీయవచ్చు కదా, ఒక గుండెను తీయవచ్చుగా. ఎముకనే ఎందుకు తీశాడు? ఎముక
ఎముకలోనే అసలు విషయం అంతా ఉన్నది. మానవ దేహానికి ప్రాణం ఆధారం ఏమిటని చూసాం మనం, రక్తము. ఈ రక్త ఉత్పత్తి వ్యవస్థను తీశాడు దేవుడు బయటికి. ఆ ఎముకలో ఏముంది, ఆ ఎముకలో ఏముంది, మూలుగు ఉంది. మూలుగా ఏ లక్షణాన్ని కలిగి ఉంది, ఏ స్వభావాన్ని కలిగి ఉంది, రక్తాన్ని ఉత్పత్తి చేసే అనగా మానవ బ్రతుకునకు ఆధారమైనటువంటి జీవం. మానవ బ్రతుకునకు ఆధారమైనటువంటి జీవం ఏమిటది, రక్త ఉత్పత్తి వ్యవస్థ. ఆ రక్త ఉత్పత్తి వ్యవస్థ నమూనాను తీశాడు బయటికి. ఆ నమూనా ద్వారా స్త్రీని నిర్మించుకుంటూ నిర్మించుకుంటూ దేవుడు వెళ్ళిపోయాడు. అనగా సింప్లిఫైగా చేసుకుంటూ తన పనిని పూర్తి చేసేశాడు దేవుడు. మళ్ళీ ఆదాముని ఎలా సృజించాడు, అంతటి టైం తీసుకోలేదు. ఆల్రెడీ సిద్ధం చేసి ఉన్నటువంటి ఒక వ్యవస్థను తీసుకున్నాడు. ఆ వ్యవస్థ ద్వారా మిగిలిన శరీరాన్నంతటినీ కూడా నిర్మించుకుంటూ దేవుడు వెళ్ళిపోయాడు. కీలకమైనటువంటి మూలాధారమైనటువంటి రక్త ఉత్పత్తి వ్యవస్థను మాత్రం ఆదాము నుండి తీసుకుని పని జరిగించేశాడు. అంటే ఎముకలో ఏముందన్నమాట, ఎముకలో ఏముంది, జీవం ఉంది. ఎముకలో జీవం ఉంది. ఎంత విడ్డూరంగా ఉంది చూసారా, అంటే రక్తం తక్కువ ఉన్నదంటే మనకు టాబ్లెట్స్ ఇస్తారు, అవి వెళ్ళి ఎక్కడ పనిచేస్తాయి తెలుసా, మూలుగ మీద పనిచేస్తాయి, రక్తపు ఉత్పత్తిని పెంచుతాయి అన్నమాట. ఇది తాగండి, రక్తం పడుతుంది అంటారు చూసారు, మనకి రక్తం ఎలా పడుతుంది, తినదిది రక్తంగా మారిపోద్ది లోపలికి వెళ్ళి. చాలామంది బీట్రూట్ తింటే అది ఎర్రగా ఉంది కాబట్టి తాగేస్తే ఒళ్ళంతా రక్తం అయిపోద్ది అనుకుంటారు. అలా ఎలా అవుతుంది, అలా కాదు, అది వెళ్ళి మూలుగకు బలాన్ని ఇస్తుంది అనమాట. మూలుగ బలహీనంగా ఉన్నదనుకో, రక్తాన్ని సరిగా ఉత్పత్తి చేయలేదు, ఆ మ్యారో ఏదైతే ఉన్నదో ఆ గదుల భాగాన్ని ఇది వెళ్ళి బలపరుస్తుంది అనమాట. అప్పుడు రక్తం ఉత్పత్తి సులభం అవుతుంది, మరింత వేగంగా చకచక రక్తాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది ఆ సిస్టమ్ అంతా కూడా. ఎంతటి వ్యవస్థను పెట్టాడండి దేవుడు, ఎంత చేశాడండి మన కోసం. అంటే మూలుగలో ఏముంది, జీవముంది. మూలుగలో జీవమున్నది, రక్త ఉత్పత్తికి ప్రాణ ఉత్పత్తికి సంబంధించిన జీవమున్నది. మరి అంత కష్టపడి దేవుడు రక్తాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు కదా, రక్తం ఉత్పత్తి కాకపోతే, రక్తం ఉత్పత్తి కాకపోతే ఏం జరుగుతుంది, బయట నుండి రక్తాన్ని ఎక్కించాలి అంతే కదా. మనకు బాగా తెలిసిన సంఘటన, జాన్సన్ విక్టర్ గారి పాప ఉన్నది, ఆ పాపకు ఇదే ప్రాబ్లం అండి, ఆమెకు రక్తం ఉత్పత్తి కాదు, తగినంత నిష్పత్తిలో రక్తం ఉత్పత్తి కాదు. కాబట్టి ప్రతి నెల బయట నుండి రక్తం ఎక్కిస్తూ ఉండాలి ఆమెకు. ఒక నెల గడిచేటప్పటికి ఆ రక్తంలో ఉన్న జీవం అంతా అయిపోతుంది, డెడ్ అయిపోతుంది, కరిగిపోతుంది, మళ్ళీ కొత్త రక్తాన్ని ఎక్కించాలి. అనగా ఆమె శరీరంలో రక్తపు నిష్పత్తి క్రమక్రమంగా తగ్గిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ ప్రతి నెల ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి జబ్బు అండి. 20 ఏళ్ల వరకు మాత్రమే బ్రతుకుతారు, తర్వాత బ్రతికే ఛాన్సులు చాలా తక్కువ. ఆమెలో రక్తం ఉత్పత్తి కావట్లేదు, ఆ రక్తాన్ని ఉత్పత్తి చేయించాలి అని బోన్ మ్యారో మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్నిసార్లు కుదురుతుంది, కొంతమందిలో కుదరదు మనకు తెలుసు. ఖైతాన్లో ఆయన పేరు నాకు జ్ఞాపకం లేదు, నేను అక్కడికి వెళ్ళి వాకింగ్ చెబుతూ ఉండేవాడిని. వాళ్ళ పాప స్వీటీ అని, ఆ పాప అసలు ఎటువంటి స్వరం అంటేనండి, ఆమె చిత్ర అనే నేపథ్య గాయని మనందరికి తెలుసు కదండి, నేపథ్య గాయని, ఆమె కన్నా అత్యంత అద్భుతమైనటువంటి వాయిస్ అండి ఆ పాపది. చిన్నపిల్ల అప్పటికి 18 ఏళ్ళు 19 ఏళ్ళు నేను చూసేప్పటికి, ఆమె స్టేజ్ మీద పాట పాడితే అక్కడ నిలబడి నేను ఆశ్చర్యపోయాను, వండర్ అయిపోయాను. అసలు సినిమాలకు పాడే వాళ్ళలో కూడా అంత శ్రావ్యత, అంత స్పష్టత, అంత కమ్మదనం అసలు చూడలేదు ఎప్పుడు నేను. ఆ పాపకి ఇదే సమస్య అండి. 20వ ఏట ఆమెకు రక్తం ఎక్కిస్తుండగా ఆమె మరణించింది, రక్తాన్ని ఎక్కిస్తుండగా మరణించింది. ఇది అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధిది, జబ్బిది. ఎందుకుంది ఇది, కొందరికి ఎందుకు వస్తుంది ఇది? నీ ఒంట్లో రక్తం ఎంత చక్కగా ఉత్పత్తి అవుతుందో నీకు తెలియాలి, నువ్వెంత ఆనందంగా బ్రతుకుతున్నావో నీకు అర్థం కావాలి. నిన్ను బ్రతికించడానికి దేవుడు నీ శరీరంలో ఎటువంటి వ్యవస్థను అమర్చి పెట్టాడో నీకు తెలియాలి.
ఏవి కాకుండా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు మన పనులలో మనం నిమగ్నమైపోయి మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఉత్పత్తి అవుతున్నటువంటి ఆ వ్యవస్థను ఆ రక్తాన్ని మనం ఎలా వాడుతున్నాం ఎలా ఉపయోగిస్తున్నాం మన సుఖాలకు మన సంతోషాలకు మన ఆనందాలకు వీటికే ఉపయోగం అవుతున్నది తప్పించి దేవుడు ఉత్పత్తి చేస్తున్న ఆ జీవాన్ని ఆ మహానుభావుడు మనలో ఉంచినటువంటి ఆ ప్రత్యేక వ్యవస్థను ఎవరి కొరకు మనం ఉపయోగిస్తున్నాము మన బ్రతుకు కాలంలో పని చేయటం వల్ల రక్తం తరిగిపోతుంది రక్తం ఖర్చు అవుతుంది మనందరికీ తెలుసు ఆ రక్తం ఖర్చు దేవుని కొరకు చేయగలుగుతున్నామా ఎంత మేధస్సును దేవుడు వినియోగించాడు ఎక్కడ పెట్టాడు పట్టికలు చూడండి ఎముకలోని ఆ మూలుగలు ఆ భాగంలో ప్రత్యేకమైనటువంటి భాగంలో కేవలం అది మాత్రమే కాదు యావత్ మానవ దేహం అంతా కూడా విచిత్రం ఒక విస్మయం ఒక ఆశ్చర్యం ఒక అద్భుతం ఈ అద్భుతాన్ని ఎవరి కొరకు మనం వాడుతున్నాం అరగంట ముందు ఇక్కడికి వచ్చి దీన్ని కూర్చోబెట్టడానికే మనకి ఒళ్ళు కొవ్వు సమయానికి వచ్చి వాక్యం వినడానికే మనకు ఒళ్ళు తిమ్మిరి కళ్ళు కిందకి దిగవు మనకు అసలు ఎవరి కొరకు వాడుతున్నారు మీ దేహాన్ని ఈ అపూర్వ నిర్మాణాన్ని అణు అణువున అణు అణువున ప్రత్యేకత ఈ దేహం అంటే ఏంటనుకుంటున్నారు విశ్వం అంతా ఒకెత్తు ఆలోచించండి విశ్వం అంతా ఒకెత్తు విశ్వం అంటే ఎంత ఉంది మహావైశాల్యం ఆకాశ మహాకాశములు అదంతా ఒకెత్తు ఈ భూమి దాని మీద ఉన్న వస్తువులు అన్ని ఒకెత్తు ఈ మానవ దేహం ఒక్కటే ఒకెత్తు ఆకాశ వైశాల్యము భూగోళము దానిలో ఉన్నటువంటి అత్యద్భుతమైన మానవ దేహము దేవుని జ్ఞానమునకు పరాకాష్ఠ మానవ దేహం అంటే ఈ శరీరం అంటే ఏంటనుకుంటున్నారు అపూర్వమైన అపరిమితమైన దైవ జ్ఞానమునకు నిదర్శనం ఈ మానవ శరీరం మనం ధరించుకున్నటువంటి ఈ దేహం ప్రతి అవయవము విశిష్టమైనది గొప్ప పనితీరు కలిగినది కాబట్టి దేవుని పిల్లారా ఎముకలో జీవం ఉన్నది ఎముకే కాదు ఇంకా కొన్ని అవయవాలలో కొన్ని భాగాలలో కూడా జీవం ఉన్నది అవేమిటన్నది మనం వచ్చే వారం చూద్దాం ఎంతవరకు చెప్పింది అర్థమైంది కదా జాగృత మీ దేహాన్ని ఎవరు కొరకు వాడుతున్నారో ఎలా వాడుతున్నారో మీ రక్తం ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నారో ధారపోస్తున్నారో ఎవరి కొరకు మీ కష్టం ఎవరి కొరకు మీ పనులు ఎవరి కొరకు దేవుని కొరకు ఏ పని చేస్తున్నారు దేవుని కొరకు ఏ ఏ పనులు మీ దేహంతో మీరు చేయగలుగుతున్నారు మీ శరీరంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని ఎవరి కొరకు ఖర్చు పెట్టగలుగుతున్నారు దేవుని పని నిమిత్తం ఏమైనా వినియోగించగలుగుతున్నారు ఎందుకంటే మీ కష్టం మీరు చిందించిన మీ చెమట మీరు కష్టపడటం వలన ఖర్చైన మీ రక్తం దాని ఫలితంగానే మీరు ధనాన్ని సంపాదిస్తున్నారు మన కష్టమంతా మన డబ్బు రూపంలో కనపడుతుంది ఆ మన కష్టం ఎవరికి ఉపయోగపడుతుంది అంటే నీ నీ ధనమే నీకు రక్తం నీ రక్తమే నీ ధనం అయితే ఆ రక్తాన్ని ఆ ధనాన్ని దేవుని కొరకు వాడుతున్నావా రక్తాన్ని విచ్చించి సంపాదించిన ధనాన్ని మన సుఖాల కొరకు మాత్రమే మనం వాడుకుంటున్నావా అయితే దేవుడి కష్టాన్ని నువ్వు మింగేస్తున్నట్టు లెక్క పాడు చేస్తున్నట్టు లెక్క పుట్టించిన వాడి కొరకు ఏం చేయగలుగుతున్నాం మనం ఈ శరీరంతో పుట్టించిన వాడి కొరకు ఆలోచించండి ప్రశాంతంగా మీరు ఒక్కళ్ళే ఇంట్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని మంచం మీద ప్రశాంతంగా పడుకుని ఆలోచించండి ఒకసారి నన్ను పుట్టించిన వాడు ఏమిటసలు ఆయన నా గురించి ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు నేనేం చేస్తున్నాను నేను ఎలా బ్రతుకుతున్నాను ఈ దేహంతో ఈ శరీరంతో నేను ఎలా జీవిస్తున్నాను అని మనకి అర్థమైపోతుంది మిగిలిన భాగాన్ని మనం వచ్చేవారు నేర్చుకుందాం ఎవరు మిస్ కాకండి దైవ జ్ఞానాన్ని నేర్చుకునే ఒక అద్భుతమైనటువంటి పాఠం ఇది అర్థమైంది కదా మన తండ్రి ఎంత గొప్పవాడు ఎంత మేధస్సును ఉపయోగించి చేశాడు ఏమండి
ఒకా బోన్ మ్యారో ని బయటికి తీయడానికి ఎంత గట్టిగా ఆయన ట్రై చేస్తున్నాడు డాక్టర్ గారు నిజంగా మత్తిచ్చాడు కాబట్టి సరిపోయింది మామూలుగా చేయించుకుంటారు ఎవరన్నా అది చూసారా మనం ఎలా నవ్వుతున్నాం అబ్బా అంటామంటే ఒకటే మాట ఏమిటి మత్తు లేకుండానా మా వల్ల కాదండి అని అంటుంటాం మనం దేవుని పిల్లారా మరి ఎంత చక్కగా దేవుడు ఏర్పాటు చేశాడు ఈ దేహాన్ని ఉంచాడు ఎంత మంచి ఆకృతి ఎంత మంచి స్పందన శరీరానికి స్పందన ఉంటుంది కదండి చీమ కుట్టింది అనుకోండి గిలగిల ఆడిపోతాం మండిపోతుంది చీమ కుట్టేసి వదలట్లేదు అనుకోండి చీమను ఎలా కొడతామండి కాలి మీద మన కాలికి దెబ్బ తగిలినా పర్వాలేదు అది మాత్రం స్పాట్లో చచ్చిపోవాలి అంత కసితో కొడతాం దోమ కుడుతుంది అనుకోండి ఎలా కొడతామండి చెయ్యిలా చాచి వెనక్కి చాచి కొట్టడం అలాగ వేసి కొడతామండి మన కాలు కూడా చెళ్ళుమంటుంది అక్కడ కానీ మనకు అసలు అది చావాలి ముందు అంత చిన్న బాధను ఈ దేహం భరించకుండా స్పందించి తెలియజేస్తోంది చూశారు మనకి స్పందించి మనకు తెలియజేస్తోంది ఫలానాది నీ ఒంటి మీద పడి కుడుతుంది జాగ్రత్త నువ్వు వెంటనే మేలుకో అందుకే చీమలు అక్కడ కనపడిన వెంటనే టక్కన ఇక్కడ ఆగిపోతాం మనం దారి మళ్లించుకుని వెళ్తాం ఎందుకంటే అవి కుట్టేస్తాయి మనకు బాధ కలుగుతుంది ఎటువంటి వ్యవస్థను పెట్టాడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థ ఎలకలు నిద్దట్లో కొరికేస్తూ ఉంటాయి ఎలకలు నిద్దట్లో కొరుకుతుంటాయి కదండి మనకు తెలుసు మనకేమన్నా తెలుస్తుందా తెలుసు చక్కని కాలుస్తా వెంటనే లైట్ వేసేసు చక్క చక్కగా వెళ్ళిపోతుంది అది ఒకవేళ ఎలక తినుకుంటూ వచ్చేసిన మనకేం తెలియట్లేదు అనుకోండి తెల్లారేటప్పుడు సగం కాలు తినేసి ఉంటే పరిస్థితి ఏమిటి కూరగాయలు కొట్టేసినట్టుగా కాలంతా తెల్లారేటప్పుడు కొట్టేసి ఉందనుకోండి మన పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి అందుకే దేవుడు ఏం చేశాడు మానవ దేహంలో ఒళ్ళంతటిలోనూ స్పర్శ జ్ఞానాన్ని పెట్టాడు పెయిన్ రెస్పిరేటర్స్ అని ఉంటాయటండి నొప్పి కారకాలు అనగా ఎక్కడ టచ్ చేసినా అలా గుచ్చినా మనకు వెంటనే నొప్పి వస్తుంది అలర్ట్ అయిపోతాం టెక్నాలజీ యూజ్ చేశాడండి దేవుడు ఏమిటండి దేవుని జ్ఞానం అసలు ఏ మనిషి చేయగలడు దీన్ని ఇంత గొప్పగా దేవుడు మనల్ని తయారు చేశాడే ఇంత విలువైన ఈ దేహాన్ని మనం ఎవరి కొరకు ఉపయోగించగలుగుతున్నాం వచ్చే వారం కూడా కొన్ని సంగతులు నేర్చుకుందాం ప్రార్థన చేస్తాను దేవుని మేధస్సు విలువను మనం తెలుసుకుంటున్నాం ఆలోచిస్తున్నాం మనిషిలో కలుగుతున్నటువంటి అనేక రుగ్మతలకు అనేక చికిత్సలు నేడు అందుబాటులోకి వచ్చాయి అయితే ప్రతిదానికి ఒక మూలం ఉంటుంది ఆ మూలం ఏమిటో గ్రహిస్తే తప్ప ఒక సమస్యకు పరిష్కారం దొరకదు అది మనిషిలో ఉన్నటువంటి దుర్మార్గమైన అతడి శరీరంలో ఉన్నటువంటి రోగమైనా ఒక మనిషి ప్రవర్తనను నియంత్రించాలి అంటే గాడిలో పెట్టాలి అంటే ఆ ప్రవర్తనకు మూలం ఎక్కడున్నదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాగే ఒక శరీరానికి కలిగే అస్వస్థతకు పరిష్కారాన్ని కనుగొనాలి అంటే ఆ జబ్బును నయం చేయాలి అంటే అసలు ప్రారంభం ఎక్కడున్నదో ఎక్కడ నుండి ఈ తెగులు పుడుతున్నదో ఈ జబ్బు పుడుతున్నదో అన్నదాన్ని తెలుసుకోగలగాలి ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి తెగుళ్ళు రోగాలు జబ్బులు కొత్త కొత్త సమస్యలు మనం చూస్తున్నాం వాటిలో చాలా విచిత్రమైనటువంటి రోగాలు కూడా మనకు కనిపిస్తున్నాయండి వాటి పేర్లు మనం చూస్తే ల్యూకేమియా అనే ఒక విధమైనటువంటి డిసీజ్ అలాగే తలసేమియా అనే మరొక విధమైనటువంటి వ్యాధి అనీమియా అనేటటువంటి మరొక విధమైనటువంటి వ్యాధి ఇవన్నీ కూడా రక్తమునకు సంబంధించినవి రక్తము ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలకు సంబంధించినవి అనగా బ్లడ్ క్యాన్సర్స్ వంటివి అని మనం చెప్పవచ్చు ఇవన్నీ ఎముక మూలుగు నుండి ఉత్పత్తి అయ్యే సమస్యలు ఎముకలో ఉండేటటువంటి మూలుగు నుండి ఉత్పత్తి అవుతాయి ఏ అక్కడ నుంచి జబ్బు ఎందుకు పుట్టుకొస్తుంది అంటే రక్తం ఎముకలోని మూలుగు నుండి తయారవుతుంది కాబట్టి మజ్జ అంటారు దాన్ని మానవ దేహం అనేక ఎముకలు ఇంచుమించు 206 ఎముకలు ఎన్నో ఉంటాయండి ఈ ఎముకలపై నిర్మాణమై ఉంటుంది మానవ దేహం అనేది ఎముక ప్రధానము ఆధారము అని మనం చెప్పవచ్చు ఇంతకాలం మనం ఈ శరీరం అనగా ఈ మాంసము రక్తము నిలబడి ఉండటానికే ఎముక ఆధారం అని అనుకున్నాం అనగా ఒక భవంతికి పిల్లర్స్ ఎలాగో ఈ పిల్లర్స్ నిలబడడానికి లోపల ఇనుప రాడ్లు ఎలా అయితే ఉంటాయో
अलागे ई मांसम निलबडडानिकी ई एमुकल अवसरमनि मनं अनुकुन्नाम तप्पिंचि आ एमुकललो असलु विषयं दागुन्नदि अने संगतिनि मनं तेलुसुकोलेकपोयां। दानि गुरिंचि मात्लाडुतु योबु ग्रंथमु 10వ अध्यायमु 10వ वचनं ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పావు, పైన చర్మము ఆ చర్మము కింద ఉన్నటువంటి మాంసము, ఇంకా మాంసం నుండి లోపలికి వెళ్తే ఈ మాంసము నిలబడి ఉండటానికి ఎముకల అవసరము, మాంసం అంతటిని కూడా పట్టి ఉంచడానికి తాళ్ళు వల్లే కట్టి ఉంచడానికి నరముల అవసరము, వీటన్నిటితో నీవు నన్ను సంధించితి గనక బంధించితివి అంటున్నాడు, అనగా టైట్ చేశావు అంటున్నాడు రచయిత దేవుని ఉద్దేశం గురించి మాట్లాడుతూ। అనగా మన దేహంలో ఎముక చాలా చాలా ప్రాముఖ్యమైనది, అత్యంత విలువైనది। ఏముందండి కాలి ఎముక విరిగిపోతే అసలు మనం అడుగు వేయగలమండి? జరిగే పనేనా? పాదపు ఎముకలు విరిగిపోతే మన వల్ల అవుతుందండి నడవడం? అడుగు సరిగా పడుతుందా? అలాగే చేతి వేళ్ళలో ఏ ఒక్క వేలు విరిగిపోయినా ఇక దేనినైనా మనం సక్రమంగా పట్టుకోగలమా, సరిగా ముడుచుకోగలమా? చెప్పండి, ముడుచుకోలేము। అంత ప్రాముఖ్యమైన నిర్మాణము మానవ దేహానికి ఎముకలకు సంబంధించినటువంటి నిర్మాణము, దీన్ని దేవుడు చేసుకుంటూ వెళ్ళాడు। అయితే కేవలం మనం ఇలా నిలబడడానికి మాత్రమే కాకుండా మనం జీవించడానికి కూడా ఎముకే కారణమట్టండి, ఎంత విడ్డూరంగా ఉందో చూసారా? మనం బ్రతకడానికి కూడా ఎముకే కారణం, కానీ ఎముక విరిగిపోతే నడవడం కష్టం అదొక్కటే చూసుకుంటాం తప్పించి మన బ్రతుకంతా ఎముక మీదే ఆధారపడి ఉన్నది అని మనం తెలుసుకోలేకపోతున్నాము। అందుకే మానవ దేహంలో జీవము ఎముక నుండే ప్రారంభమవుతుంది। అందుకే దేవుడు అవ్వను నిర్మించడానికి మరొక రూపాన్ని ప్రత్యేకంగా తయారు చేయలేదు, కానీ జీవాన్ని ఎముక నుండి అనగా ఆదాము ఎముక నుండి తీసుకున్నాడు। ఎందుకనగా జీవం ఎముకలో ఉన్నది, జీవ ఉత్పత్తికి కారణమైనది ఎముకలోనే ఉన్నది। ఏమిటి జీవానికి కారణమైనది? అదే రక్తము, రక్తము। రక్తం ఎలా కారణమవుతుందో నేను మీకు చాలాసార్లు చెప్పాను। రక్తము మనం తిన్నటువంటి ఆహారంలోని మాలిక్యూల్స్ పరమాణువులను రూపు మారినటువంటి పరమాణువులను అనగా గ్లూకోజ్ కణాలు అని మనం చెప్పవచ్చు। గ్లూకోజ్ అంటే చూసారండి, గ్లూకోజ్ కణాలను శరీరంలోని అణువు అణువుకి మోసుకు వెళ్ళడానికి రక్తం అవసరము। నువ్వెంత తిన్నా నీ ఒంట్లో రక్తం లేదనుకో నువ్వు బ్రతకవు, నీ గుండె బాగుండొచ్చు, నీ మెదడు బాగుండొచ్చు, నీ కిడ్నీలు బాగుండొచ్చు, అన్నీ బాగుండొచ్చు, కానీ రక్తం లేని నాడు దేహం నడవదిక నడవదు। అలాగే మనం పీలుస్తున్న గాలిలోని ఆక్సిజన్ పరమాణువులు మాలిక్యూల్స్ ను కూడా మోసుకుంటూ వెళ్ళి ప్రతి కణానికి అందజేసే బాధ్యత రక్తానిదే। అందుకే రక్తము జీవము, రక్తము ప్రాణము, రక్తము ఆధారము అని మనం చెప్పవచ్చు, అంత విలువైనది। మరి ఇంత విలువైన ఈ రక్తం ఎక్కడ నుండి ఉత్పత్తి అవుతుంది? అదే అసలు విషయం అన్నమాట, ఎముకలోని మూలుగు నుండి ఉత్పత్తి అవుతుంది, అందుకే దానిలో జీవమున్నది అంటాడు దేవుడు, అక్కడ నుండి జీవం ప్రారంభమవుతుంది అని దేవుడు పలుకుతున్నాడు। కాబట్టి ఎవరిలోనైనా ఇటువంటి రక్తానికి సంబంధించిన రుగ్మత ఏదైనా ఉన్నప్పుడు దాన్ని సరిచేయాలి అంటే ఈ రక్తపు ఉత్పత్తికి మూలం ఎక్కడున్నదో చూసి దానిని మార్చగలిగితే మనం విజయం సాధించినట్టే అని ఈ వైద్య శాస్త్రవేత్తలు భావించి బోన్ మ్యారో ఆపరేషన్స్ అనే వాటిని కనిపెట్టారు। అనగా ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో ఉన్నటువంటి ఆ మూలుగను అనగా మజ్జ అంటారు చూసారండి, ఆ ఎముకలో గదులు గదులుగా ప్రాంతంలో తయారయ్యేటటువంటి ఆ పదార్థాన్ని బయటకు తీసి రోగగ్రస్తమైన వ్యక్తికి దాన్ని ఎక్కిస్తారు, దానివలన అతని రక్తం కొత్తదిగా తిరిగి ఉత్పత్తి కావడం మొదలవుతుంది। రక్తంలో సమస్య ఉంటే రక్తాన్ని ఎంత తీయాలో అంతవరకు తీసేసి ఆ రక్తంలో వ్యాధికారక క్రిములను రేడియేషన్ పద్ధతుల ద్వారా ఇతరతర పద్ధతుల ద్వారా చంపివేసి కీమోథెరపీ అంటారు చూసారండి, కీమోథెరపీ అంటారు, రక్తంలో ఉన్న చెడు కలిగించే వాటన్నిటినీ కూడా ఆ మూలకాలను చంపివేసి ఈలోపు ఈ ఏంటిది ఈ మజ్జను మారుస్తారనమాట, మ్యారోన్ మారుస్తారు, బోన్ మ్యారోన్ మారుస్తారు। మార్చేటప్పటికి అతడిలో కొత్త రక్తం ఆరోగ్యకరమైనటువంటి రక్తం ఉత్పత్తి కావటం మొదలవుతుంది, అప్పుడు ఆ సమస్య సర్దుకుంటుంది। అంటే జీవం ఎక్కడుందని చెబుతున్నాడు దేవుడు, జీవం ఎక్కడుందని మనకు తెలుస్తుంది, ఎముకలో ఉన్నదన్నమాట। అంటే అంత ప్రాముఖ్యమైన ఎముకలు అంటే ఎస్ ప్రాముఖ్యమైనవి, అత్యంత అత్యంత విలువైనవి ఎముకలు, మనం అంతగా లెక్క చేయం।
ఎముకల గురించి దేవుని బిడ్డలారా అయితే చాలా విషయాలు దేవుడు ఎముకల గురించి బైబిల్ గ్రంథంలో రాయించాడు ఒక మంచి సన్నివేశాన్ని సందర్భాన్ని చూద్దాం మనం ఏష్కేల్ గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుండి యెహోవా హస్తము నా మీదకు వచ్చెను నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను అన్నాడు ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను ఎముకల గొట్టలు ఎటు చూసినానంటే ఎవరి ఎముకలు మానవుల ఎముకలు అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఆ ఎండిపోయిన ఎముకలను ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా ప్రభువా ఏం చెబితే ఏమొస్తదో అందుకు అది మీకే తెలుసుదండి మాకేం తెలుసు అని చెప్పి భక్తుడు అన్నాడట అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇలా చెప్పు ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా ఏంటి ఎముకలకు ప్రభువైన యెహోవా ఎముకలకు ప్రభువా ఏంటి ఎముకలకు కూడా ప్రభు ఉంటాడా ఈ దేహంలోని ప్రతి అవయవానికి యజమానుడు ఎవరండి దేవుడు మన అవయవములలో ప్రతి దానిని ఎముకలను కూడా తన చిత్త ప్రకారము మన శరీరములో ఉంచెను ఎముకలు దేవుని కొరకున్నవి మన దేహంలో ఎముకలు మనకిష్టం వచ్చినట్టుగా లేవు కదా పుడుతూ పుడుతూ కాలు ఎముకను ఎవరైనా తయారు చేసుకుని పుట్టారా అండి మనం పుట్టేటప్పటికి కాళ్ళు దానిలో ఎముకలు ఉన్నాయా మనం ఎదుగుతుంటే అనగా ఎముకలు ఎదుగుతుంటేనే కదా మనం ఎదిగాము ఎవరన్నా ఏమన్నా కాస్త ఎరువు వేయించి ఎదిగించారా అండి ఎముకలను లేదే అలా ఎవరు చేయలేదే మరి వీటన్నిటిని ఎవరు జరిగిస్తున్నాడు తండ్రి అయిన దేవుడే ప్రభువే జరిగిస్తున్నారు కాబట్టి ఆయనే యజమాని మన నేత్రములకు దేవుడు యజమాని మన హస్తములకు దేవుడు యజమాని మన ఎముకలకు కూడా ఆయనే యజమానుడు ప్రభువు అంటున్నాడు కాబట్టి ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఎముకలరా మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి ఎముకలలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అన్నాడు చూడండి ఎముకలలోకి జీవాత్మను పంపిస్తున్నట్ట అనగా జీవం ఎక్కడ ఉంటుందన్నమాట ఎముకలలో ఉంటుందా అంటే yes ఉంటుంది శరీరం బ్రతకడానికి శరీరం జీవించడానికి అవసరమైన జీవం ఎముక నుండే ఉత్పత్తి అవుతుంది చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మను ఉంచుతాను ఇదంతా చేసిన తర్వాత ముందు ఎముకలకు జీవాన్ని ఇస్తాను అనగా ఎముకలకు బలాన్ని ఇస్తాను తర్వాత మాంసం కప్పుతాను తర్వాత నరములతో సంధిస్తాను ఆ పైన చర్మం వేస్తాను ఆ తర్వాత ఏం చేస్తాను మీలో జీవాత్మను ఉంచుతాను మీరు బ్రతుకుదురు ఎంత బాగుందో చూడండి అప్పుడు ఏమవుతుందట నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు అంటున్నాడు అనగా జీవ ప్రధాత దేవుడు జీవాన్ని ఉంచినది ఎముకలు అనే సంగతి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్నది వెరీ గుడ్ ఇంకా మనం కాస్త లోపలికి వెళ్ళేటప్పటికీ ఎముకలను గురించిన కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటేనండి మనలో అసలు ఏ అవయవం దేవునికి ఉపయోగపడుతుంది ఏ భాగాన్ని మనం దేవుని కొరకు వినియోగించగలుగుతున్నాము ఎంతవరకు వాడగలుగుతున్నాం ఎంతవరకు దేవుడికి ఇవ్వగలుగుతున్నాం పని చేసి చేసి ఎముకలు అరిగిపోతున్నాయండి అంటుంటారు ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి మీరు గమనించండి కాస్త లావుగున్నారు అనుకోండి ఎక్కువసేపు నిలబడి పనిచేసేవాళ్ళు అనుకోండి ఆ భారం అంతా దేని మీద పడిపోతుంది మోకాళ్ళ మీద పడిపోతుంది మోకాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ కార్టిలేజ్ ఏమవుతుందంటే ఆ ఒత్తిడికి నొక్కుకోవటం కానీ అరిగిపోవడం కానీ జరుగుతుంది దానివల్ల మోకాళ్ళ నొప్పులు అనేవి మొదలవుతాయి అంత అలిసిపోయేంతగా మన అవయవాలను ఏనాడైనా దేవుని కొరకు మనం ఖర్చు పెడుతున్నామా ఉపయోగిస్తున్నామా నలుపుతున్నామా అంటే ఉండదు కష్టం కానీ దేవుడు ప్రతి అవయవం గురించి చాలా చక్కగా మాట్లాడుకుంటూ వివరించుకుంటూ వెళ్ళాడు ఒక ఖచ్చితమైన పనిని ఆయా అవయవాలకు దేవుడు కేటాయించాడు మరి మనం ఎంతవరకు కేటాయించగలుగుతున్నాము అన్నదే ఈ పాఠంలోని సారాంశం ఒక మంచి మాట చూస్తే పరసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం చువలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో ఎవరికి తెలియదు అన్నాడు చూలాలి గర్భమందు అనగా తల్లి గర్భముందు బలమైన ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి అసలు కడుపులో అన్ని మెత్తగా ఉంటాయి కదండి రాళ్ళులా ఏమైనా ఉంటాయా ఏమి లేవు
మెత్తటి గడ్డ సంచి, మెత్తటి పేగులు, మెత్తటి అవయవాలు అన్ని కూడా ఒక కిడ్నీ కానీ, లివర్ కానీ, గుండె కానీ, ఇవన్నీ మనం చూసినప్పుడు మాంసపు ముద్దలు. మరి ఈ మాంసపు ముద్దలోంచి ఒక ఆకృతి ఏర్పడటము, దానిలో రాళ్ల వంటి ఎముకలు, మళ్ళీ మామూలు ఎముకలు కూడా కాదు, రాళ్ల వంటి గట్టిదనాన్ని కలిగిన ఎముకలు అసలు ఎలా ఏర్పడి ఎదుగుతున్నాయి మానవులకు తెలీదు అంటున్నాడు. నేనే జరిగిస్తాను అంటున్నాడు. నేను జరిగిస్తున్నాను అంటున్నాడు. నువ్వు నిలబడడానికి కారణం నేనుంచిన, నేను నీ దేహంలో ఉంచినటువంటి ఎముక అంటున్నాడు. అలాగే యోబు గ్రంథంలోనే 20వ అధ్యాయము 11వ వచనం, వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును అంటున్నాడు. స్ట్రెంగ్త్ అంతా ఎక్కడుండో తెలుసా అండి? ఎముకలో. చూసారా అండి, వాడు బక్కగా ఉన్నానండి. వాడిది ఏమంటారు, ఎముక బలం అంటారు కొంతమంది. చూడండి, వాడు గాలిస్తే ఎగిరిపోయేలా ఉంటాడు కానీ చాలా బరువైన పనులు చేసేస్తుంటాడు. ఇక్కడ ఐరన్ షాపుల్లోనూ వాటిలోనూ ముసలోళ్ళు పనిచేస్తుంటారండి. ఇరానియన్స్ ఎవరు మొత్తానికి, ఇరానీ వాళ్ళు. వాడు ఇలా ఉంగిపోయాడు ఆయన. వీడేం పనిచేసాడని మనం అనుకుంటాం, బరువైన ఇనుప రాట్లను వాడు నెమ్మదిగా అలా లేపలేక లేపలేక తీసుకొచ్చినట్టు మనకు అనిపిస్తుంది. వాడు వాటిని అలా లేపుకొచ్చి బండిలోకి ఎక్కిస్తాడండి. అమ్మ, వీడికి ఎంత బలం ఉంది, మరి గాలేసి ఎగిరిపోయేలా ఉన్నాడు వీడు అనుకుంటాం. వాడి బలం అంతా ఎక్కడుంది? వారి ఎముకలలో. యవ్వన బలం ఉంటుందట, బలమంతా ఎముకల్లో ఉంటుందట. ఎముకల్లో బలం ఎక్కడిది? ఎముకల్లో బలం. నువ్వు తినే, నువ్వు మూలుగులు లాగేసేంత మాత్రమే బలం వచ్చేది అనుకుంటున్నావా? కాళ్ళు కాళ్ళు తెచ్చేసుకుని వండేసుకుని పీల్చేసేంత మాత్రమే బలం వచ్చేస్తుంది అనుకుంటున్నారా? లేకపోతే తలకాయలు తలకాయలు ఉడకబెట్టేసి ఉప్పు వేసుకు తినేసేంత మాత్రాన, పసుపు వేసుకు ఉడకబెట్టి తినేసేంత మాత్రాన వచ్చేస్తుంది అనుకుంటున్నారా? మరి ఎలా వస్తుంది, ఎలా వస్తుంది? దేవుడు ఉంచాలి ఆ బలాన్ని, ఉంచాడు దేవుడు. అందుకే మనం నిలబడి ఉన్నాం. ఎముకలో బలం ఉంది కాబట్టి మనం నిలబడి ఉన్నామండి. మన బరువుని అంతటినీ మోస్తున్నది ఎవరో తెలుసా? ఎముకలే. ఎముకకు అంటించేశాడు మొత్తం అంతా దేవుడు. మాంసాన్ని అంతటిని అంటించేశాడు. ఏమండి, పాదముల ఎముకలు ఎంత బలంగా ఉండాలి మీరు ఒకసారి ఆలోచించండి. పాదాలలో ఉన్న ఎముకలు పల్చగా ఉంటాయి, ప్లేటు పెట్టినట్టుగా ఉంటాయి. మనకు తెలుసు సన్నటి పుల్లల లాంటి ఎముకలు వస్తాయి, మీరు ఒకసారి గమనించండి. కానీ అవి మొత్తం యావత్ శరీరపు బరువును మోస్తుంటాయి. 100 కిలోలు ఉన్నాడు అనుకోండి, వాడు 100 కిలోస్ ఉన్నా సరే పాదాల నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ ఏ ఉండవు. కారణం ఏమిటో తెలుసా? వాడి ఎముక బలమైనది. గమనించండి, మన బరువంతా పాదాల మీదే, ఆ ఎముకల మీదే పడుతుంది. ఎంత వేగంగా పరుగు పెట్టినా, ఎంత బరువుని ఎత్తుకుని నడిచినా కూడా, ఎంత బరువు, ఎందుకంటే మన బరువే కాకుండా కూలి పని చేసుకున్న వాడు ఏం చేస్తారు, ఇంటి దగ్గర మూటలు మోసేవాళ్ళు మూటలు భుజాలు వేసుకుంటారు. ఆ బరువు ఎక్కడ పడుతుంది? మోకాల మీద పడి, మోకాల నుండి పాదముల దగ్గరికి వెళ్ళి పాదముల ఎముక మీద ఆనుతుంది. ఎముక కింద పల్చగా ఉంటుంది అంతే. ఏమిటది? కాస్త మాంసము, దాని కింద చర్మము. కానీ మోసేదంతా ఏదో తెలుసా? ఎముక. అందుకే అది అత్యంత బలమైంది అంటున్నాడు. మళ్ళీ చదువు అమ్మా, యవ్వన బలము నిండి ఉండును అంటున్నాడు. యోబు గ్రంథంలోనే 21వ అధ్యాయము 23వ వచనము, ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగాను తన ఎముకలలో మూలుగు బలిసి, అనగా బలిసి ఉండటం అంటే ఏమిటి, పుష్టిగా ఉండడం అనమాట, నిండుగా ఉండటం. ఎప్పుడిది, ఎప్పుడు ఉంటుంది ఇంత నిండుగా? వయసు ఉంటుంది. ఈ బోన్ మ్యారో చేయాలి అన్నా కూడానండి, అనగా మూలుగా మార్పిడి ఆపరేషన్ జరిగించాలన్నా కూడా, ఆ మూలుగు తీసుకోవాలంటే నిర్ణీత వయసు ఉన్న వాళ్ళే దానికి అర్హులు. అది కూడా 21 సంవత్సరాల పైబడి అనుకుంటే ఇంచుమించు 40 ఏళ్లలోపు వాళ్ళే అది సరైన వయసు అనమాట. ఆ వయసులో శరీరం అంతా పర్ఫెక్ట్ గా పనిచేస్తూ వెళుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే, ఆ వయసులోనే ఎముకలో ఉన్నటువంటి ఈ మూలుగు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా చైతన్యాన్ని కలిగి ఉంటుంది, చాలా త్వరగా స్పందిస్తుంది దేనికైనా. ఒకవేళ మజ్జను కొంతమేర తీసినా వెంటనే దాన్ని పూర్తి చేసుకుంటుంది మళ్ళీ. కాబట్టి ఆ వయసులో ఉన్న వాళ్ళ నుండే ఈ మ్యారోని, ఈ మూలుగను సేకరించి లేని వారికి అందిస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడు, తన ఎముకలలో మూలుగు బలిసి ఉండగాను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందును అంటున్నాడు. ఎంత మంచి మాట చూడండి. ప్రతి అవయవం గురించి దేవుడు మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుందండి. నరాల గురించి మాట్లాడాడు, ఎముకల గురించి మాట్లాడుతున్నాడు, అలాగే రక్తం గురించి మాట్లాడతాడు, మాంసం గురించి మాట్లాడతాడు, శరీరంలోని అనేక భాగాల గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. మనకి ఏమాత్రము అవయవాల గురించి ఆలోచన ఉండదు అసలు. మనకి ఎంతసేపు ఆ అవయవాలను తినటం మీదే ఉంటుంది ఎప్పుడన్నా. మేకలో ఏం తినాలి,
కోడిలో ఏం తినాలి? ఇదే కదండి మన ఆలోచన ఎప్పుడు కూడా. మేక తలకాయ అండి, ఇంటి దగ్గర కాల్చుకు తింటే ఆ రుచి వేరే అండి, ఇక్కడ ఎంత వండుకున్నా రుచి బసి ఏమి ఉండదు. అలాగే ఇండియా మాంసం అండి, ఇండియా ఇండియా కాళ్ళు అండి, మీరేమన్నా ఇండియా కాళ్ళు అండి. మనం ఏవి తినాలా అన్నది తప్పించి మనలో అవయవాలు ఎలా ఎలా ఆవిర్భవించాయి, ఎలా వచ్చాయి, మనం వాటిని ఎలా వినియోగపరచాలి అన్నది మనం ఏనాడు పట్టించుకున్న పాపాలు పోలేదు. కాబట్టి సామెత గ్రంథము 15:30 కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషము, మంచి సమాచారము నీ ఎముకలకు పుష్టి అంటున్నాడండి. మంచి సమాచారం తీసుకొచ్చారు ఎముకలకు, ఏమవుతుందట? పుష్టి, పుష్టి, మంచి హ్యాపీ న్యూస్, మీకు జాబ్ వచ్చిందండి అని, మీకు జాబ్ వచ్చిందండి అనగానే ఆనందం, సంతోషం. కొన్ని రోజుల పాటు ఆ ట్రాన్స్లో తేలుతూ మునుగుతూ ఉంటాం అందరం కూడా. అలాగే కుమారుడు పుట్టాడు అని తెలియగానే ఒక విధమైనటువంటి ఆనందం, సంతోషం. అది దేనికి ఇస్తుందటండి బలాన్ని? ఎముకలకు పుష్టినిచ్చును. అదేంటండి అసలు, మనం ఇది ఎప్పుడైనా ఆలోచించామండి? ఒక మంచి వార్త, ఒక మంచి సమాచారం ఎముకలకు కూడా పుష్టినిస్తుందనే సంగతి మనం గమనించాం ఎప్పుడైనా? అందుకే డాక్టర్లు ఎప్పుడు కూడా ఒత్తిడి తగ్గించుకోండి, దుర్వార్తలు వినకండి, ఊరికే టెన్షన్ పడకండి, బీపీ పెంచుకోకండి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి చెబుతుంటారు. కారణం ఏంటనుకుంటున్నారు? మనసును ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంచుకోండి, అలా ఉంచుకుంటే మీకు చాలా వరకు సమస్యలు తలెత్తవని చెబుతున్నారు. కారణం ఏంటో తెలుసా? మంచి మాటలు వినకపోవటం. మంచి మాటలు మనం ఎప్పుడు విన్నాం? ఎప్పుడు ఎప్పుడు? సమాజం మంచిది కాదు, మనకు వినబడే ప్రతి మాట చెడ్డ మాటే. మన బ్రతుకు మంచిది కాదు, మన నడవడిక మంచిది కాదు, మన ప్రవర్తన మంచిది కాదు. మన ప్రవర్తన ఎవడి కంట్లో అన్న పడిందనుకోండి, అప్పుడు మనకు టెన్షన్ మొదలవుతుంది. చూడకూడని వాడు ఎవడన్నా చూసేసాడు అనుకోండి, అప్పుడు మనకు టెన్షన్ మొదలవుతుంది. దానివల్ల ఎవరు నష్టపోతారు? దేహం నష్టపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. అవే మంచి పనులు చేసుకుంటూ వెళుతున్నావు అనుకోండి, హృదయానికి ఆనందాన్ని కలిగించే పనులు చేసుకుంటూ వెళుతున్నావు అనుకోండి, ఎముకలకు ఏం కలుగుతుందట? పుష్టి, పుష్టి అంటున్నాడు. పుష్టి 14:10 చూడండి. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో బయటవాడేమి పాలిభాగస్థుడు కాలేడు అని. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగను, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. 17:22 చూడమ్మా. నలిగిన మనసు ఏం చేస్తుందట? ఎముకలను ఎండిపోచేయును, ఎండిపోచేయును. ఒక మంచి మాట విన్నామనుకోండి, ఏమండి చెప్పు, ఒక నెలాళ్ళు మా పుట్టింటికి వెళ్ళి ఉందాం అనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా ఒళ్ళంతా ఎనర్జీ వచ్చినట్టు అయిపోద్ది, ఎముకలన్నీ ఉత్సాహంతో ఊగిపోతుంటాయి. 10 రోజులకే ఫోన్ వచ్చింది, ఎవడైనా వచ్చేస్తున్నాను అన్నది అనుకోండి, అంతే అయిపోయింది వెంటనే ఎముకలకి. అవునా కదా, మగాళ్ళు చెప్పండి, మళ్ళీ చదవండి. నలిగిపోయిన మనస్సు ఎముకలను ఎండిపో. ఏంటి ఇలా అయిపోతున్నాడు వీడేంటి, రోజు రోజుకి ఆరిపోతున్నాడు ఇలాగా? ఏం చెప్పమంటారు బాబు, వాడి జీవితం అలా అయిపోయిందండి. వాడి జీవితంలో సంతోషం, ఆనందం అనేది లేదండి. కాబట్టి వాడు అలాగా ఎముకలు గూడుగా మిగులుతున్నాడు. ఆ ఎముకలు గూడు కూడా క్రమక్రమంగా ఎండిపోతోంది, క్షీణించిపోతోంది అంటున్నాడు. అనగా నీ ఎముక ఎప్పుడైతే ఎండిందో నువ్వెండిపోతావని అర్థం, నీలో జీవం అయిపోతోంది అని అర్థం, ఇక ఎక్కువ కాలం జీవించము అని అర్థం. దేవుని పిల్లారు, మనకి ఈ బాధ, ఈ దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? ఈ బ్రతుకులో ఉన్నంత కాలము మనకు వినపడేటటువంటి చెడ్డవార్తలు, దుర్వార్తలు, ఈ ఒత్తిడుల వలన ఎప్పుడు ఆరోగ్యం క్షీణిస్తూ దెబ్బతింటూనే ఉంటుంది. అదే దేవుని పనిలో ఉండండి, మీరు దేవుని కొరకు పనులు చేసుకుంటూ వెళ్ళండి, దానిలో కలిగే తృప్తి, ఆనందము వేరు. కాబట్టి నీ దేహం ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉంటుంది, ఎప్పటికప్పుడు నవ యవ్వనంగా మారుతూ ఉంటుంది, చైతన్యవంతం అవుతూ ఉంటుంది. ఎందుకంటే సమస్తమైన ఈ లోక సంబంధమైన బాధలన్నిటినీ కూడా దైవ సంబంధమైనటువంటి మనస్సు అధిగమిస్తుందండి. దేవుని పని నీకు సంతృప్తినిస్తుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది, నువ్వు చేసే ఒక త్యాగం నీకు సంతృప్తినిస్తుంది. ఎవరన్నా పేదవాళ్ళకి మనం భోజనం పెట్టాం అనుకోండి, మనసుకు ఆనందం కలుగుతుంది కనకదా? మీరు చెప్పండి ఎప్పుడు ఎవరైనా పాపం బేద స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు మనం దానం చేశాం,
వాడు కృతజ్ఞతగా మన వైపు చూసినప్పుడు మన మనసంతా సంతృప్తితో నిండిపోతుంది. మనం ఎంత ఇచ్చామన్నది కాదు, అది వాడికి కలిగించేటటువంటి ప్రతిఫలం. అది వాడి కళ్ళల్లో మనం చూసినప్పుడు మనం ఎక్కువగా సంతోషిస్తాం వాడికన్నా. ఇది జరగాలి మానవ దేహంలో. ఇటువంటివి జరగాలి అంటే వీటన్నిటిని మించిన పనుకుంటున్నది అదే దైవ సంబంధమైన పని. నువ్వు దేవుని కొరకు నిలబడిన నాడు, నీ దేహాన్ని దేవుని కొరకు వినియోగించిన నాడు, ఒక మంచి మాట నీ చెవిన పడిన నాడు, దైవ సంబంధమైన కార్యాలలో మంచి మాట, మంచి మాట నీ చెవిన పడిన నాడు నీకు కలిగే ఆనందము వర్ణనాతీతము, అది నీ ఎముకలకు పుష్టి. పుష్టి ఎంత బాగుంది చూడండి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు జీవాన్ని మానవ దేహం అంతటిలోనూ పెట్టాడు. రక్తము ప్రాణము అన్నాడు, అనగా రక్తము ఆధారము, రక్తము జీవము అన్నాడు. కేవలం రక్తమే కాకుండా ఎముకలోకి వెళ్ళేటప్పటికీ ఎముకలో ఉన్నటువంటి మూలుగా మజ్జ కూడా జీవము అన్నాడు, ఆధారము అన్నాడు, ప్రాణము అన్నాడు. కేవలం అక్కడితోనే ఆగిపోలేదు దేవుడు. గమనించండి, మానవ దేహం అంతటిలోనూ జీవాన్నించాడు. అంటే కొన్నిటిలో ఆ జీవపు పాలు చాలా ఎక్కువగా ఉంటే కొన్ని అవయవాలలో, మరికొన్ని అవయవాలలో వాటి పాలు కాస్త తక్కువ ఉంటుంది. కేవలం మానవ దేహంలోనే కాదు, ప్రకృతిలో ఎక్కడ చూసినా దేవుని తాలూకా జీవం మనకు కనిపిస్తుంది. మానవ దేహంలో మరిస్పష్టంగా కనపడుతుంది. ఉదాహరణకు ఈ బోన్ మ్యారో ఉన్నది, ఈ బోన్ మ్యారోలో ఆ వ్యక్తి నుండి ఆ మజ్జను సేకరించాలి అంటే, ఆ మూలికను సేకరించాలి అంటే వెంటనే అతని మూలికను టెస్ట్ చేశారు. అసలు అతడి మూలిక దాని పనితీరు ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి ఉమ్మును టెస్ట్ చేస్తారండి, లాలాజలము. లాలాజలం, ఈ లాలాజలంలో ఏం తెలుస్తుంది? లాలాజలంలో ఏం తెలియదా? తెలుస్తుంది. కరోనా టెస్ట్ ఉంది, కరోనా టెస్ట్ ఎలా చేస్తారో మనకు తెలుసు. ముక్కు లోపలి కంట పెట్టి అక్కడ ఉన్నటువంటి మ్యూకసం తీస్తారండి బయటికి, అనగా చీమిడి అంటే చూసారంటే ఆ మ్యూకసం బయటికి తీస్తారు, దానిని టెస్ట్ చేస్తారు. అందులో ఆ కరోనా క్రిమి ఉన్నదా లేదా అనేది తేటతెల్లమైపోతుంది. అలాగే లాలాజలాన్ని పరీక్షించినప్పుడు దాని వలన చాలా రకాలైనటువంటి మన శరీరానికి సంబంధించిన విషయాలు బయటపడుతూ ఉంటాయండి. ఉమ్మి అనగానే మనం దాన్ని చాలా చిరాకుగా చూస్తాం, కానీ అది చాలా చాలా విలువైన పాత్రను మానవ దేహంలో పోషిస్తుంది. తెలుసా మీకు ఎవరికన్నా? మనం ఆహారం తింటున్నప్పుడు, నములుతున్నప్పుడే ఈ లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది మనకు తెలుసు. ఎందుకు ఉత్పత్తి కావాలి? అన్నం ఫ్రీగా నోట్లో నలగడానిక? అవును. అంతేకాకుండా ఉత్పత్తి అయిన ఈ లాలాజలం మనం తింటున్న ఆహార పదార్థంలోని మూలకాలను, అనగా కార్బోహైడ్రేట్స్ని కానీ లేకపోతే ప్రోటీన్స్ని కానీ ఇటువంటి కొన్ని పదార్థాలను నోట్లోనే విడగొట్టేసిందంటండి, మనకు తెలియదు అసలు సంగతి. అనగా జీర్ణ వ్యవస్థ మీద అధిక భారం పడకుండా ఉండడానికి నోట్లోనే కొంతమంది జరిగిపోతుంది. అందుకే నవిలి మింగాలి అంటుంటారు చూసారా, ప్రతి దాన్ని బాగా నవిలి మింగాలి. మింగితే ఏమవుతుంది? జీర్ణాశయం మీద ఒత్తిడి తగ్గుతుంది. అలాగే లాలాజలంలో చాలా శక్తివంతమైన యాంటీబయాటిక్ ఉంటుంది. అలాగే చాలా శక్తివంతమైనటువంటి శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఎన్నో మూలకాలు నోట్లోని లాలాజలంలో ఉంటాయటండి. అందులోనూ మరి ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే మనం ఏం చేస్తామంటే నీళ్లతో పుక్కిలించి ఊసేస్తాం. అసలు అలా ఊయడాన్ని మించిన దోషం తప్పు ఆరోగ్యానికి సంబంధించి మరొకటి లేదటండి. ఎందుకంటే రాత్రంతా అనేక రసాయనిక ప్రక్రియలు, మానవ జీవ ప్రక్రియలు మానవ దేహంలో జరుగుతాయి, అలాగే నోట్లో కూడా జరుగుతాయటండి. చాలా మంచి బ్యాక్టీరియా ఉదయాన్నే నోట్లో ఉత్పత్తి అయి ఉంటుందట. ఉదయానికల్లా నోటిలో ఉత్పత్తి అయి మన లాలాజలంలో కలిసి ఉంటుంది. అది శరీరం లోపలికి వెళ్ళడం చాలా అవసరం. దాన్ని మింగాలి అంటే బాబా చి పాచి అని చెప్పి మనం ఏం చేస్తాము? మెడికల్ చూసేస్తాం. సో మన శరీరానికి ఉదయాన్నే కావలసినటువంటి ఎనర్జీ అదంతా కూడా వ్యర్థంగా బయటకు వెళ్ళిపోతుంది. ఇది మనకు తెలియదండి. ఈ మధ్య ఈ ఆయుర్వేద శాస్త్రం ఇదంతా బయటకు రావడం, వీళ్ళందరూ డాక్టర్లందరూ మాట్లాడడం వల్ల మనకు తెలుస్తుంది ఇదంతా కూడా. అంతే కదండి, ఉదయాన్నే లేస్తే నోటి నిండా ఉమ్మి ఎందుకు వచ్చేయాలి? అసలు అంత లాలజలం ఎందుకుంటుంది?
ఏంటనుకుంటావు లేచిన వెంటనే మాట్లాడుతావు మాట నోట్లో ఉమ్ము పెట్టుకుని మాట్లాడుతుంటే కొంతమంది ఎంత చిరాకు ఉంటుందంటే చుట్టకి. అందుకు మనం ఏం చేస్తాం బయటకు వెళ్ళి ఊసేస్తాం వెంటనే లేవటం లేవటం బాత్రూమ్కి వెళ్ళిపోతాం కదండి. లేవటం లేవటం బాత్రూమ్కి వెళ్ళిపోయి బ్రష్ చేసుకోవటం ఇతరత్ర కార్యకలాపాలు మనం పడిపోతుంది. దాన్ని మనం పట్టించుకొని పట్టించుకోం కానీ దానివల్ల చాలా నష్టపోతుందటండి మానవ దేహం. అందుకే డాక్టర్లు ఏం చెబుతారంటే ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లతో మీరు నోట్లో ఉన్న దానిని మింగివేసేయండి డైరెక్ట్గా, చాలా మంచి ఆరోగ్యాన్ని మీకు ఇస్తుంది అది అని అంటుంటారు. అంతవరకు ఎందుకంటే ఏదైనా దెబ్బ తగిలిందనుకో వెంటనే మనం తీసి ఏం చేస్తాం లాలజలం తీసి రాస్తాం, వెంటనే ఉపశమనం ఇస్తుంది, రక్తం రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది, రక్తం గడ్డగట్టేస్తుంది. అదేంటి ఉమ్మి ఎందుకు రాయాలి? ఉమ్మి నీ దగ్గర ఉన్న ఇమ్మీడియట్ యాంటీబయాటిక్. నువ్వెక్కడికో వెళ్ళి స్పిరిట్ తీసుకురావాల్సిన అవసరం లేదు, లేకపోతే ఏదో పొడి వేస్తారు కదండి యాంటీబయాటిక్ పొడి చల్లాల్సిన అవసరం లేదు. నోటిలోని ఉమ్మి తీసి అలా రాశారంటే ఫినిష్. అంత పవర్ఫుల్ అంటే నోటిలో నోటిలో లాలాజలం ఏముంది? బ్యాక్టీరియా ఉంది, మంచి బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా అంటే ఏమిటి? జీవం, జీవము, జీవం, జీవం, జీవం. అది చాలా శక్తివంతమైనది. ఇంకా అసలు దేవుడి నోట్లో ఉన్న లాలాజలం ఎలా ఉంటుందండి లేకనే? అంతే కదా, దేవుడి నోట్లోని బ్యాక్టీరియా లాలాజలం ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. మార్కు సువార్త 7:31 ఆయన మరలా తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దెకపొలి అనే ప్రాంతం మీదుగా గలిలీయ సముద్రమునకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకరిని ఆయన ఎద్దుకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనరు. కొంచెం మా వాడిని బాగు చేయి, జస్ట్ మీ చెయ్యి పెట్టండి, మా వాడు బాగుపడిపోతుంది. బేసుక్రీస్ గారి కాళ్ళ వేళ పడుతున్నారట. సమూహములలో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అనగా ఎఫ్తా తెరువు తెరుచుకోని ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరువబడమని అర్థము. అంతట వాని చెవులు తెరువబడెను, వాని నాలుక నరములు సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఎవడికన్నా చెప్పవడ నీ తోలు తీసేస్తాను అన్నాడు ఆయన. బాగు చేశాను పో అన్నాడు అంతే. ఇంతకీ ఏం జరిగిందని ఏం చేశాడట ఆయన? వాని చెవులలో వేలు పెట్టి క్లోజ్ చేసి వాటిని ఉమ్మి వేసి నాలుక మీద ముట్టుకున్నాడండి. ఉమ్మి వేసి, ఉమ్మిలో ఏముంది? జీవముంది. దేవుని నోట, ప్రభువు నోట ఏమున్నది? నా మాటలు. ఆయన మాటలు ఆత్మజీవము, ఆయన అణువణువు ఆత్మజీవం. అనగా మానవ దేహమంతా కూడా జీవము కలిగి ఉన్నదండి. దేహమంతా కూడా, కేవలం మానవ దేహమే కాదు, సమస్త పదార్థము జీవపు మయం, జీవముతో నిండి ఉంటుంది. జీవం అనగా ప్రాణం. మరొక సందర్భం చూస్తే యోహాను సువార్త 9:9 ఆ రోజున ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద, నేల మీద ఉమ్మేశాడు, ఉమ్మితో బురద చేశాడట. వాని కన్నుల మీద ఆ బురద పూసి నువ్వు కోనేటుకు వెళ్ళి అందులో కడుక్కో అని చెప్పాను. వాడు వెళ్ళి కడుగుకొని చూపు పొందేశాడట. దేవుని లాలాజలం, అసలు దేవుడే, అసలు దేవుడే మహాశక్తివంతుడు, ఆయన జీవం కలిగిన వాడు. ఇప్పుడు ఆ దేవుని నోట లాలాజలం, దేవుడు మానవ రూపిగా వచ్చాడు, శరీరంలో ప్రవేశించాడు మనకు తెలుసు. ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన చేతలు, అన్ని సమస్తము, ఆయన చూపులు, అన్నిటా కూడా అద్భుతాలు మనకు తెలుసు, జీవం కలిగినవి. ఆయన ఉమ్మి వేశాడు, దాంతో బురద చేశాడు. అవి వాని కన్నుల మీద రాసేటప్పటికి ఆ కంటిలో ఉన్న రుగ్మత పోయి వాడి నేత్రాలు తెరుచుకున్నాయి. అంటే లాలాజలంలో కూడా జీవం ఉన్నదా? ఉన్నదా అంటే ఉన్నది. లాలాజలంలో జీవం ఉందండి. కేవలం లాలాజలమే కాదండి, మానవ దేహంలోని అణు అణువున జీవం ఉన్నది, ప్రకృతిలోని అణు అణువున జీవం ఉన్నది. ప్రకృతిలో కూడా ఉన్నదా అంటే ఉన్నది. గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, గేదెలు పేడేస్తాయి పొలాల్లో. ఇంటి దగ్గర అయితే పేడకళ్ళు శుభ్రం చేస్తారు, పొలాల్లో ఎవరు పట్టించుకోరు. కొన్ని రోజులకు వెళ్ళి చూడండి, అక్కడ
ఆ పేడలో ఏముంటా తెలుసా? పురుగులు ఉంటాయి. అంటే గేదె కడుపులోంచి పురుగులు వచ్చాయా? కాదండి. అది తిన్న ఆహారం జీర్ణం కాగా మిగిలిన వ్యర్థము, ఆ వ్యర్థంలో కూడా జీవం ఉంటుంది. అనగా సమస్త పదార్థము జీవంతో నిండినదే. ఇప్పుడు మనకు లిటరన్ ట్యాంకులు తవ్వుతుంటారు కదా ఇంటి దగ్గర, లిటరన్ ట్యాంక్స్ మట్టితోనే తవ్వేవారికి, ఇప్పుడు అంటే సిమెంట్ చేస్తున్నారు. మరి మట్టితో లిటరన్ ట్యాంకులు మీరు ఎవరన్నా చూశారు లేదో? దాని నిండా ఏముంటాయండి? చూశారు ఎవరైనా ఎప్పుడైనా? పాతక ఇప్పటికీ నించుపించుకు 20-30 ఏళ్ల క్రితం ఇంటి దగ్గర మట్టితోనే తవ్వించుకునేవారు. ఏముంటాయి దాని నిండా? పురుగు. ఏ పురుగులు కానీ ఏమైనా విడుదల చేస్తున్నారు అందరూ? కాదు. మరి పురుగులు ఎలా వచ్చాయి? మనం తిన్న పదార్థం అంతా జీవముతో నిండినది. ఆలోచించండి, ఆ జీవము ఆహార పదార్థము మానవ దేహంలోకి వెళ్ళి దానిలోని జీవాన్ని ఈ శరీరం తీసుకోగా మిగిలిన పదార్థం అంతా వ్యర్థమై క్రిందకు వచ్చేస్తుంది, మనం విడిచిపెట్టేస్తాం. వెరీ గుడ్. అయితే అది కొంతకాలానికి దాని రూపాన్ని మార్చేసుకుంటుంది, దాని అసలు రూపం బయటకు వస్తుంది, దానిలోంచి జీవం పుట్టుకొస్తుంది, అది పురుగు ఆకారంలో ఉంటుంది. మనిషి చచ్చిపోయాడు, చచ్చిపోయి కుళ్ళిపోయాడు అంటారు. కుళ్ళిపోవడం అంటే ఏమైంది? పురుగు పట్టేసింది. పురుగు ఎక్కడి నుంచి పట్టింది? పురుగు ఎక్కడి నుంచి వచ్చింది శరీరంలోకి? పురుగు బయట నుంచి వచ్చిందా? పురుగు బయట నుండి రాలేదు. వాని దేహంలో ఉన్నటువంటి జీవం పురుగు రూపమై ఆకృతి దాల్చి బయటకు వస్తుంది. ప్రతి పదార్థము ఇదే కదా, ప్రతి పదార్థం, ప్రతి పదార్థం జీవము, జీవము. అందుకే నా మాటలు, యోహాను సువార్త 6:63 నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రపంచములు దేవుని వాక్యము వలన, అనగా దేవుని మాట వలన నిర్మాణమైతే, ఆ వాక్కులో జీవముంటే, ఆ జీవము ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రకృతి అంతటిలో కూడా జీవమే ఉంటుంది. చివరకు ఆయన నోట నుండి వెలువడే మాట సహితము, ఒక రూపం లేని వాక్కు సహితము జీవాన్ని కలిగి ఉంటుంది అంటున్నాడు. ఆలోచించండి దేవుని పిల్లారా, దేవుడు మన దేహంలోని ఎముకలో జీవాన్ని ఉంచాడు. అర్థమవుతుంది కదండి అందరికీ? లేదా నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? లేదు బరవకుండా ఏం అర్థం కావట్లేదు. ఏదో కాసేపు హల్లులు ఏం చెబుదామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే హాస్పిటల్ కన్నా ఘోరంగా ఉంది ఇది, మెడికల్ కాలేజీ కన్నా దారుణంగా చెప్తున్నారు. ఇక్కడ ఏం అర్థం కావట్లేదు మాకు. ఇది ఇది బైబిలేనా లేకపోతే ఇది ఇది చర్చేనా అనుకుంటున్నారా? ఇది దేవుని మాటలు తెలియచేసే ఒక చక్కటి బడి. ఇది కేవలము మీ పరిభాషలో గుడి మాత్రమే కాదు, దేవుని సత్య సంబంధమైన సంగతులు తెలియచేసే బడే క్రైస్ట్ చర్చ్ కువైట్. బడి, మీరు బడికొచ్చారు. బడికొచ్చినప్పుడు దైవ సంబంధమైన పాఠాలు నేర్చుకోవాలి, దైవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటే తప్ప దేవుణ్ణి మీరు మహిమపరచలేరు. దేవుని విలువ మీకు ఎలా తెలుస్తుంది? అంతే కదండి, దేవుని శక్తి మనకు ఎలా అర్థమవుతుంది? ఆయన కలిగించిన వస్తువులను మనం ఆలోచిస్తేనే దేవుడు అంటే ఏమిటి అర్థమవుతుంది. లేకపోతే దేవుడికి ఒక దండం పెట్టుకునేవాడికి, ఒక కొబ్బరికాయ కొట్టుకునేవాడికి, మనకు అనగా బైబిల్ చేత పట్టుకునేవాడికి ఏ తేడా ఉండదు, ఏముండదు. వాళ్ళు వస్తువుల రూపంలో, పుష్ప ఫలాల రూపంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మనం ఒక కానుక వేసేసి దేవుణ్ణి ఆరాధించేస్తున్నాం. వాళ్ళకి మనకేం తేడా లేదు. అనగా దేవుని ఎరిగిన వానికి, దేవుని ఎరుగని వానికి ఏ వ్యత్యాసమూ లేదు. మనం దేవుని అర్థం చేసుకున్నప్పుడు వారు భక్తి పరులే, మనము భక్తి పరులమే అయిపోతాం అప్పుడు. కానీ మన భక్తి ఎలా ఉండాలి? మన ఆరాధన ఎలా ఉండాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఉంటున్నాడు. మనదంతా ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. ఆ ఆత్మ చేసిన పనులను గ్రహించాలి, ఆత్మకున్నటువంటి ఖ్యాతి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మన ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆత్మ సంబంధంగా మనం ఆరాధించగలము, పూజించగలము. లేకపోతే అది శరీర సంబంధంగా మారిపోతుంది. ఒక చిన్న ప్రార్థన చేసుకోవడం, ఒక కానుక వేసుకోవడం, ఒక పాట పాడేసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం శరీర సంబంధమైనటువంటి ఒక ఆచారం, అది అంతే అలాగే మిగిలిపోతుంది. అలా కాదు, నీ ఆత్మ నుండి రావాలి దేవుని పట్ల కృతజ్ఞత, దేవుని పట్ల గౌరవభావం, దేవుని కొరకైనటువంటి ప్రేమ నీ ఆత్మ నుండి ఉద్భవించాలి, పుట్టుకు రావాలి. ఎలా వస్తుంది అది? దేవుని అర్థం చేసుకున్న నాడే వస్తుంది. ఆ అర్థం చేసుకోవడానికే ఈ ప్రయత్నం అంతా, ఈ మాటలన్నీ కూడా. ఏమంటున్నాడు? నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇలా దేవుడు మన ఎముకలో జీవాన్ని ఉంచాడు.
మన లాలాచలంలో జీవాన్ని ఉంచాడు, మన దేహమంతటిలో జీవాన్ని ఉంచాడు, జీవాన్ని ఉంచి తన కొరకు బ్రతకమన్నాడు, నా కొరకు జీవించు అన్నాడు, నీలో ఉన్న జీవాన్ని నా కొరకు నువ్వు ఖర్చు పెట్టు. ఇది మాత్రమే కాదు, నీలో జీవాన్ని ఉంచడమే కాదు, నీకే జీవాన్ని ఇస్తాను అన్నాడు. నీలో జీవాన్ని ఉంచడమే కాదు, నీకే జీవాన్ని ప్రసాదిస్తాను నేను అంటున్నాడు. ఇది ఇంకా విడ్డూరంగా ఇంకా అద్భుతంగా ఉంటుందండి. దేవుడు జీవం కలిగిన వాడు, ఆ జీవాన్ని మనలో ఉంచాడు, బాగుంది. మనకు జీవం ఇవ్వడం ఏమిటి? మనకు జీవం ఇవ్వడం ఏంటి? ఎలా ఇస్తాడు ఆయన అని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 7:14 మరొక జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఒక రహదారి వేశాడు. దానిలోంచి మీరు వచ్చేయండి, మీకు మరొక జీవాన్ని కూడా నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. కేవలం ఎముకలో జీవాన్ని ఉంచడం మాత్రమే కాదు, ఎముకలో జీవాన్ని ఉంచడం మాత్రమే కాదు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించే వాళ్ళు చాలా మంది వచ్చేస్తారు. పెద్ద డోర్ ఉందనుకోండి, ఎవ్వరు పడితే ఆడు వచ్చేస్తాడు లోపలికి. ఇప్పుడు ఆ డోర్ నుంచి ఎంతలా ఉన్న వాళ్ళైనా వచ్చేయచ్చు. జస్ట్ ఒక జాండ్ వెడల్పు ఉన్న డోర్ మాత్రం అక్కడ పెట్టామనుకోండి, జాండ్, ఎంతమంది రాగలరు దానిలోంచి? ముందు కాళ్ళు పెట్టి తర్వాత నడుం పెట్టి కొంచెం వాళ్ళ ముందుకు తోసేవాడికి భుజాలు పెట్టేస్తాయి, వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఇంకా ఏం ఇవ్వాలి అబ్బాయి లాభం, మీరు ఇంకా కొంచెం సైజ్ తగ్గాలి, కొంచెం కుచించాలి అంటారు. అప్పుడు మళ్ళీ కొంతకాలం డైట్ అది చేసి తింటం మానేసి మొత్తానికి మళ్ళీ కొంచెం సన్నగయ్యి మళ్ళీ వస్తాం, మళ్ళీ డోర్ పడుతుందా లేదా చూసేప్పటికి ఇక్కడ వరకు పట్టింది కానీ భుజాలు మాత్రం ఇంకా పట్టట్లేదండి, మీరు ఇంకా తగ్గాలి అంటారు. ఆలోచించండి, విశాలమైన మార్గంలోంచి ఏదైనా ప్రవేశిస్తుంది, ఎందరైనా ప్రవేశించేస్తారు, చాలా తేలికది. కానీ మరొక మార్గం ఉన్నదట, ఏమిటది? ఇరుకు ద్వారము. ఆ ఇరుకు ద్వారం ఎక్కడికి తీసుకెళ్తుందట? జీవమునకు తీసుకువెళ్తుంది అంటున్నాడు. జీవానికి తీసుకెళ్ళటం ఏంటి? జీవాన్ని మనలో ఉంచాడు కదా దేవుడు, మళ్ళీ తీసుకువెళ్ళటం ఏమిటి? జీవం దగ్గరకు తీసుకువెళ్తాడా దేవుడు మనలను? ఏమండి, తీసుకువెళ్తాడా? ఏమిటా జీవము? యోహాను సువార్త 14:6 ఆ రోచనం యేసు అంటున్నాడు, నేనే మార్గం, నేను సత్యం, నేనే జీవమును. మనం చూసారా, నేనే జీవము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు, తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు ఇరుకు మార్గమున ప్రవేశింపపోరాడుడి, ఇందాక ఏమన్నాడు? నాశనమునకు పోవు మార్గము విశాలమును వెడల్పునై ఉన్నది, అయితే జీవమునకు పోవు మార్గము, జీవమునకు పోవు మార్గము. జీవం ఒక చోటు ఉంది, ఆ జీవం దగ్గరికి వెళ్ళాలి అంటే మరొక జీవం దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుని మనం దాని ద్వారా అసలు సిసలైన జీవాన్ని అందుకోగలగాలి. కువైట్ రావాలండి, హైదరాబాద్ నుంచి బాంబేకి ఫ్లైట్, అక్కడ మెయిన్ ఫ్లైట్ ఉంటుంది, దాన్ని పట్టుకుని కువైట్ రావాలి. అర్థమవుతుంది కదా, ఇండియా వెళ్ళాలి, ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళాలి, దుబాయ్ నుంచి మెయిన్ ఫ్లైట్ ఉంటుంది, అక్కడి నుంచి మనం ఇండియా వెళ్ళాలి. ఈలోపు ఖతర్ నుంచి ఒక ఫ్లైట్ వస్తుంది, యమెన్ నుంచి ఒక ఫ్లైట్ వస్తుంది, వీళ్ళందరూ కలిపి ఆ దుబాయ్ ఫ్లైట్లో ఎక్కితే అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. అది మెయిన్ ఫ్లైట్, పెద్దది ఉంటుంది అది, గమనించండి. ఇప్పుడు మెయిన్ దగ్గరికి వెళ్ళాలి, అదే జీవము. ఆ జీవం దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు మరొక జీవాన్ని పొందుకోవలసి ఉంటుంది అంటున్నాడు. యోహాను సువార్త 6:63 చూశాం కదా, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటున్నాడు. 1 యోహాను 2:25 చూడండి, దేవుడు చెబుతున్నటువంటి ఆ జీవం ఏమిటో, దేవుడు మనకిస్తానన్నటువంటి జీవం ఏమిటో మనకు అర్థమైపోతుంది. ఎముకలో ఉన్నట్టు ఉంచినటువంటి జీవం కాదు, లాలాజలంలో ఉంచినటువంటి జీవం కాదు, దేహం అంతటిలోనూ ప్రకృతి అంతటిలోనూ దేవుడు దాచినటువంటి జీవం కాదు, మరొక జీవం ఉందట, అదే నిత్య జీవము అంటున్నాడు. నిత్య జీవము, నీ ఎముకలో జీవాన్ని ఉంచాను, కానీ అది మాత్రమే కాదు, నీకు నిత్యము ఉండే జీవాన్ని కూడా ప్రసాదిస్తాను. అసలు అది ఎన్నటికీ తరిగిపోదు, పాడు కాదు. నీ ఎముకలో ఉన్నటువంటి జీవంలో అయినా సమస్య తలెత్తవచ్చు, కానీ నిత్య జీవంలో మాత్రం
సమస్య తలెత్తే ప్రసక్తే లేదు. ఆజీవాన్ని అందుకోవడానికి, ఆజీవాన్ని పొందుకోవడానికి ప్రయత్నించుకుంటున్నాడు. ఏమిట జీవము? నిత్య జీవం, అనగా ఎప్పటికీ జీవించి ఉండటం. ఈ నిత్య జీవం ఎక్కడుందట? నిత్య జీవం ఎక్కడుందట? చూడండి, యోహాను సువార్త 5:3-16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించను, ఆయనను మనకు అనుగ్రహించను. దేవుని పిల్లారా, నిత్య జీవానికి దేవుడు తీసుకెళ్తానంటున్నాడు. నిత్య జీవం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎముకలలో జీవాన్ని ఉంచాడు. ఎందుకో తెలుసా? నువ్వు నిత్య జీవాన్ని పట్టుకోవడానికి. నీ ఎముకలో ఉన్న జీవముతో నువ్వు దేవుని కొరకు కష్టించి పనిచేసి ఇరుకు ద్వారమైనా సరే నువ్వు పోరాడి ప్రవేశించి నిత్య జీవాన్ని అందుకోవడానికి. లేకపోతే మన ఎముకలకు పుష్టి దేనికండి? మన ఎముకలలో బలం దేనికి? ఉదయం నుంచి రాత్రి వరకు బాగా కష్టపడి ఒళ్ళంతా నలగొట్టుకుని పనిచేసి బాగా డబ్బు సంపాదించి ఆనకు చచ్చిపోదామనే? ఎందుకిచ్చాడు? నీ మేధస్సు దేనికి? నీ తెలివితేటలు దేని కొరకు? ఎవరి కొరకు వాడుతున్నాం మనం? మన ఈ దేహంలోని అణువణువు ఎవరికి ఉపయోగపడుతున్నది? ఎవరికి ఉపయోగపడుతున్నది? పుట్టించిన వానికి ఏనాడైనా ఉపయోగపడుతున్నదా? మనలను పుట్టించిన వాని కొరకు మనం ఈ శరీరాన్ని వాడగలుగుతున్నామా? లేక చక్కగా దీనికి స్నానం చేయించి సెంట్లు కొట్టి పౌడర్లు రాసి అద్దంలో చూసుకునేలాగా మురిసిపోయి తిరిగి తర్వాత కొన్నేళ్లకు మట్టికి గానే అప్పచెబుతున్నావా? అలా అయితే నీలో ఉన్న జీవం నిత్య జీవాన్ని అందుకోవడానికి పనికి రాకుండా పోతుంది, నిష్ప్రయోజనమైపోతుంది. అందుకే దేవుడు నీకుంచినటువంటి బలాన్ని, నీ ఎముకలలో ఉంచినటువంటి పుష్టిని, నీ ఎముక బలాన్ని దేవుని కొరకు పనిచేయటానికి వాడు. నీ బుర్రలో గుజ్జుందా? దేవుని కొరకు వాడు. నీ ఒంటిలో కండుందా? ఒంటి మీద? దేవుని కొరకు వాడు. నీ బుర్రలో టాలెంట్ ఉంది కదా? దేవుని కొరకు వినియోగించు. లేకపోతే జీవితం వ్యర్థమైపోతుంది. నువ్వెంత ఆరోగ్యంగా ఉండి ఏం ప్రయోజనము? నీ ఎముక ఎంత బలంగా ఉండి ఏం ప్రయోజనము? నువ్వెంతమందికి నీ ఎముకలోని మజ్జను, బోన్ మ్యారోను దానం చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? అది నీకు ఉపయోగపడలేదు ఇంతకీ. అంతే కదండి, మనకు ఉపయోగపడనట్టే కదా లెక్క. ఎవరికో బ్లడ్లో ప్రాబ్లం వచ్చిందండి, మన బోన్ మ్యారో మన కుటుంబస్తులకు సూట్ అవుతుంది అన్నారు. మనం తీసిచ్చాం, మనం వాడిని బ్రతికించాం. మన దానం వల్ల వాడు బ్రతికాడు, మన బలం వల్ల వాడు బ్రతికాడు. వెరీ గుడ్. తర్వాత మనం చనిపోతాం కొంతకాలానికి, మన నుండి దానం అందుకున్న వాడు కూడా చనిపోతాడు. మన ఈ దానం వల్ల మనకేమైనా ప్రయోజనం చేకూరిందా? లేదు. వానికేమైనా ప్రయోజనం చేకూరిందా? ఆత్మ సంబంధంగా లేదు. మన వలన వాడు కొంతకాలం బ్రతికాడు, వాడిని బ్రతికించామని సంతృప్తితో మనం బ్రతికామంతే. మనకు జీవాన్నిచ్చిన దేవునికి ఏ ప్రయోజనము కలగలేదు, మన ఆత్మకు ఏ ప్రయోజనము కలగలేదు. కలుగుతుందా? కలుగుతుందా? కలగదు, కలుగదు, కలుగదు అంటున్నాడు దేవుడు. అలా విడిచిపెట్టేయకుండా నువ్వు, నేను నీలో ఉంచిన ఎముకలు, నీలో ఉంచిన నరాలు, దాని మీద పొదికినటువంటి మాంసము, పైన కప్పిన చర్మము, నీలో ఉంచిన సమస్త ఇంద్రియములు, అంతరింద్రియములు, జ్ఞానేంద్రియములు అన్నీ కూడా నా పని నిమిత్తము నువ్వు క్రోడీకరించి ఉపయోగించిన నాడు. వీటన్నిటినీ క్రోడీకరించి అనగా ఏకం చేసి లెక్కగట్టి దేవుని కొరకు ఉపయోగించిన నాడు మనకు నిత్య జీవం లభిస్తుంది. దానిని మనం సాధించటం కొరకే దేవుడు అణు అణువున జీవం పెట్టాడు. ఆ జీవం క్రీస్తులో ఉంచాడు. క్రీస్తు దగ్గరకు చేరుకోండి, క్రీస్తు వలే బ్రతకండి, క్రీస్తులా జీవించండి, క్రీస్తు వలే పనిచేయండి, నేను వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని మీరు పొందుకోండి. జీవాన్ని మీ దగ్గరకు పంపించాను, నా దగ్గరకు చేర్చగలిగే జీవ మార్గాన్ని నేను మీ ముందుంచను. అందుకే నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, జీవమునై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు మనకిచ్చిన జీవాన్ని మనం పాడు చేసుకోవద్దు, అలాగే నిత్య జీవాన్ని కూడా కోల్పోవద్దు. ఈ జీవం, ఈ దేహంతో మనం
జీవము కలిగిన ఈ దేహంతో దేవుని కొరకు ఎంత కష్టపడి పని చేస్తే ఎన్ని పనులు జరిగిస్తే మనం నిత్య జీవానికి చేరుకుంటామనే భరోసా అంత ఉన్నతంగా మనకు కనపడుతుంది. దేవుడు మన మీద పెట్టుకున్న ఆశలకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే మన ఎముకలు పుష్టిగా ఎందుకు ఉండాలండి? ఎందుకు ఉండాలి చెప్పండి. కొత్త సంవత్సరపు పాఠం టైటిల్ ఏంటో చూశారు కదా? కొత్త సంవత్సరంలో చెప్పిన మెసేజ్కి టైటిల్ చూశారు కదా? అందరూ ఏం పెట్టాను? కొత్త సంవత్సరము అవసరమా? కొత్త సంవత్సరం మనకు అవసరమా? మన ఎముకలలో బలం మనకు అవసరమా? మనకు అవసరమా? ఎప్పుడు అవసరం మనకు? అది దేవుని కొరకు ఉపయోగించిన నాడు మనకు అవసరము. మరి ఎవరి కొరకు దేవుడు ఉంచాడు? మన ఎముకలలో బలము పుష్టి జీవము ఎవరి నిమిత్తం ఉంచాడు? ఎముకలు ఎవరి వలన కలిగాయని చూసాం మనం. ఎముకలు ఎవరి వలన తయారు చేయబడ్డాయి? దేవుడు మన అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం ఉంచాడు. ఎముకలు తన ఇష్ట ప్రకారం ఉన్నవి, దానిలోని జీవము ఆయన ఇష్ట ప్రకారం ఉన్నది, మన దేహం అంతా ఆయన ఇష్ట ప్రకారం ఉన్నది. అయితే ఈ దేహాన్ని వినియోగించడం మాత్రం ఎవరి ఇష్ట ప్రకారం జరుగుతుంది? మన ఇష్ట ప్రకారం జరుగుతుంది. చూసారో అడ్డు తిరగబడిపోయింది, కిందంతా మాడిపోయింది మొత్తం, పనికి రావట్లేదు. ఈ శరీరం దేవుడికి పనికి రావట్లేదు, జీవం దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదండి, నిష్ప్రయోజనమైపోతున్నది. ఎందుకు పనికిరానిదిగా మారిపోతున్నది? మట్టిలోకి వెళ్ళి కుళ్ళిపోతుంది తప్పించి పునరుద్ధానమై దేవుని దగ్గరకు వెళ్ళగలిగే స్థితిని తెచ్చుకోలేకపోతున్నది. అనగా దేవుడిచ్చిన జీవం ఏమైపోతుందండి? దేవుడిచ్చిన జీవం వృధా అయ్యి చివరకు నరకం పాలైపోతుంది. మనం నరకానికి వెళతామని కాదు, ఈ అద్భుతమైన దేహాన్ని దేవుడు తయారు చేస్తాం. మన కొరకు మనమే బ్రతుకుతామని కాదు, దేవుడు మనకి జీవితాన్ని ఇస్తారు. మన కొరకు మనం బ్రతుకుతూ దేవుని పనులు మనం చేయాలి, దేవుని కొరకు జీవించాలి అని దేవుడు ఈ శరీరాన్ని మనకిచ్చాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు మీలో ఉంచిన జీవానికి మీరు న్యాయం చేసుకోండి. ఏమిటా జీవం? ఏమిటా న్యాయం? ఏమిటా న్యాయం? నిత్య జీవం. ఈ జీవంతో నిత్య జీవాన్ని మనం సంపాదించుకోగలగాలి. ఈ ఎముకలోని జీవం తాత్కాలికమే, కొంతకాలమే, మనం బ్రతుకున్నంత కాలమే ఎముకలో బలం ఉంటుంది. ఏమంటే ముసలాళ్ళు అయ్యే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి, మీరు గమనించండి. మనం చూపించాను మీకు, ఎముకలలో గదులు గదులుగా ఉంటుంది కదండి, దానిలోనే ఈ మూలుగ అనేది ఉంటుంది, మ్యారో ఉంటుంది. ఆ మూలిక శాతం క్రమంగా తగ్గిపోతూ వెళ్ళిపోతుందండి. ఆ గదులన్నీ ఖాళీ అయిపోతూ కాల్షియం దానికి ఉన్నటువంటి పటుత్వాన్ని కోల్పోతుంది. అప్పుడు ఎముకలు పెళుసు బారిపోతాయి, గుల్ల బారిపోతాయి. అప్పుడు ముసలివాళ్ళు చూసారో గబుక్కుని కుర్చీ మేంచి కింద పడ్డసరి నడు విరిగిపోతుంది. ఎక్కువగా తుంటె విరిగిపోయింది అంటుంటారు, మీరు గమనించారా? తుంటె విరిగిపోయింది. పాపం వాళ్ళు కదలలేరు, అటు తిరగలేరు ఇటు తిరగలేరు, చాలా బాధపడి ప్రాణం విడిచిపెడతారు. చివరికి ఏమైపోయింది ఆ ఎముకలోని జీవం? మట్టిలోనికి వెళ్ళిపోయింది. అదే నువ్వు దాన్ని నీ వయసులో ఉండగా దేవుని కొరకు వినియోగించి ఉంటే, దేవుని కొరకు వాడి ఉంటే నీకు ప్రతిఫలం దక్కేది. జీవం వ్యర్థమై మట్టిలోకి వెళ్ళిపోతుంది, రోగం బారిన పడిపోతుంది. ఏమంటే కొంతమంది, అంటే మనకేదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, శాశ్వతంగా మంచం బారిన పడిపోయే పరిస్థితి వచ్చేసింది. శాశ్వతంగా ఇక కథలు లేదు, బ్రతికున్న శవంతో సమానం, జీవక్షం అన్నమాట. అప్పుడు ఏం చేయగలం మనం దేవుని కొరకు? ఏమీ చేయలేము. కాబట్టి మనలో ఓపిక ఉండగానే, మన ఎముకలలో పుష్టి ఉండగానే, మన ఎముకల నిండా ఏమన్నాడు దాన్ని, బలిసిన మూలుగా అన్నాడు. సరే ఎంత బరువైన పదం వేశాడు సార్, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాడు అంటారు. అంటే దాని అర్థం ఏంటండి? ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? మంచి బలంగా ఉన్నాడు, పుష్టిగా ఉన్నాడు అని. ఎముకలలో ఏం పెట్టాడట దేవుడు? బలసిన మూలుగు పెట్టాడు. బలిసున్నాం అంటే పుష్టిగా ఉన్నాం మనం. ఆ పుష్టిగా ఉన్నప్పుడే ఆ బలిసిన బలంతో దేవుని పని జరిగించాలి. దేవుని కొరకు అప్పుడు బ్రతికేయాలండి, తర్వాత బ్రతక లేని పరిస్థితి వచ్చినా పర్వాలేదు. దేవుని కొరకు మనం చేయగలిగింది చేసేయాలి, తర్వాత మనం ఏమైపోయినా పర్వాలేదు.
అందుకే ఒక మంచి మాట ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ లోపం లేకుండా నువ్వు పూర్తి చేసేసుకో అంటున్నాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే, ఏ పని అయినా సరే నువ్వు చేయగలిగినప్పుడు చేసేయి. ఏడు ఇల్లు కడతాం, పొలం కొంటాం, ట్రాక్టర్ కొంటాం, ఇది కాదు నువ్వు చేసేయగలిగితే చేసేయి అంటే, ఇది దేని గురించి కాదు మాట్లాడుతుంటా, దేవుని కొరకు చేయగలిగినది. మళ్ళీ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ దేవుడి పైన అయినా సరే నీ శక్తి లోపం లేకుండా చేసేయి. ఒకవేళ నువ్వు అలా చేయలేదనుకో, తర్వాత నీకు అవకాశం రాదు. లేక ఉన్న అవకాశాన్ని చేజార్చుకున్నావు అనుకో, మళ్ళీ మళ్ళీ ఛాన్సులు రాకపోవచ్చు. అలా ఛాన్సులు రాకపోయి నువ్వు చచ్చి నరకానికి పోతే అక్కడ బుద్ధి తెచ్చుకుని చేద్దామంటే అక్కడ పని ఉండదు, ఉపాయం ఉండదు, అక్కడ నుండి తప్పించుకోవడానికి తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, నీ ఎముకలలో పుష్టి ఉండదు, బలిసిన మూలుగా ఉండదు, అసలు నీలో జీవమే ఉండదు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని కొరకు చేయవలసిన పనిని మీరు పూర్తి చేసేయండి. నూతన జీవాన్ని తెచ్చుకుని దేవుని కొరకు ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉండండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, చివరి మాట ముగిద్దాం ఇక. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. మీ నేను కొరకటి ఇదంతా కూడా నూతన జీవము అంటున్నాడు చూశారండి. ఆ నూతన జీవం క్రీస్తు నందున్నది, అది నిత్య జీవానికి మనలను తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, మీ ఒంట్లో ఓపికన్నప్పుడే, మీ ఎముకలలో బలం ఉన్నప్పుడే మీరు దేవుని కొరకు పనిచేయండి. దేవుని కొరకు చేయగలిగినది చేయండి, చేయవలసింది చేసేయండి. చేసేసి చేతులు దులుపుకొని చేతులు ముడుచుకుని కూర్చోండి, నేను చేయాల్సింది చేసేసానని చెప్పండి. యేసుక్రీస్తు గారు సిలువు ఎక్కడానికి ముందే ఏం మాట మాట్లాడారండి, నిన్న మనం చూసాం. అప్పటికింకా సిలువు ఎక్కలేదు ఆయన. సిలువు ఎక్కడం ప్రధానమైన పని అంతే కదా. సిలువు ఎక్కక ముందు ఏం మాట్లాడుతున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అయిపోయింది చేసేసాను అన్నాడు. అంతే, పూర్తి చేసేసాను, నా బలాన్ని ఉపయోగించాను, నా మేధస్సును ఉపయోగించాను, నాకున్న సమస్తాన్ని త్యాగం చేసేసాను, నాకు ఫలానాది కావాలని కోరుకోలేదు, నాకు అన్యాయం జరుగుతున్న నోరు మూసుకుని ఉన్నాను, ఇది నేను చేయవలసిన పని నేను పూర్తి చేసేసాను. మనం కూడా దేవుడు మనకిచ్చిన పనిని మనం పూర్తి చేసేయాలి. ఈ ఒంట్లో ఓపిక ఉండగానే, బలం ఉండగానే, జీవం ఉండగానే నిత్య జీవానికి మనం బాటలను వేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఎముకలోనే జీవమున్నది, దానిని బైబిల్ మాత్రమే వివరించి చెప్పినది. ఎముకలో దాగిన జీవం బైబిల్ చెప్పిన నిజం అనే పాఠం ఇది. ఎముకలో దాగిన జీవము బైబిల్ మాత్రమే తెలియ చెప్పిన పాఠము. మీ ఎముకలోని జీవాన్ని దేవుని కొరకు వినియోగించండి. అర్థమైంది కదా, ఇది పాఠం.